చూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని దేవుని సహాయంతో వాక్యభాగంలోకి వెళ్దాం. మహోపకారమైన కన్న తండ్రి, పరిశుద్ధమైన మహిమ కలిగిన ఘనమైన మీ నామానికి మీ బిడ్డలమైన మేమందరము కూడా శిరస్సు వంచి కృతజ్ఞతా స్తుతులు మాకు అనుగ్రహించిన మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు చెల్లించుకుంటున్నాం తండ్రి. చనిపోతే బ్రతుకుందా, ఆత్మకు చావుందా అనే క్రీస్తు విజ్ఞాన సభల మూడవ దినంలోనికి విజయవంతంగా మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి. చుట్టుపక్కల గ్రామాలలో, కలికిరిలో సహితం పెద్ద వర్షము పడినప్పటికీ, పీలేరులో వర్షం లేకుండా సభలకు ఎటువంటి ఆటంకం కలగకుండా మా పట్ల మీరు చూపుతున్న కృపను బట్టి మరొకమారు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. వర్షాన్ని సహితం మాకు ఆటంకం కాకుండా చేశారంటే ఈ పీలేరులో ఉన్న మీరు ప్రేమించే పిల్లలు మీ మాటలు వినాలన్న మీ ఆలోచనకు నిజంగా వారి మంచి మనసును బట్టి వారికి మంచి అవకాశాన్ని మీరిచ్చారు తండ్రి. మీ కోరిక మేరకు, మీరిచ్చిన అవకాశం మేరకు మీ పిల్లలు మీ మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పడానికి నేను సిద్ధపడి వచ్చాను. మీ బిడ్డలమైన మమ్మల్ని ఇరువురిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ సభ, ఈ మూడవ దినపు ఈ సభ మా బ్రతుకులకు మేలుకరంగా, ఆత్మలకు బలకరంగా ఉండునట్లు సహాయం చేయగలరని ప్రార్థిస్తూ, వింటున్న మీ పిల్లలు చెప్పబడుతున్న సంగతులు ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉన్నవో ఆలోచించి స్వీకరించగలిగిన గొప్ప మనస్సు దయతో ప్రసాదించగలరని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, కుడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ బైబిల్ రీసెర్చ్ మినిస్ట్రీస్ వారి తరపున మనందరి రక్షకుడును, దేవుని చెంతకు ఎవరైనా చేరుకోవాలి అనుకుంటే ఏకైక మార్గమైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ మరి నా శుభములు, నా వందనములు నేను తెలియచేసుకుంటున్నాను. మంచిది దేవుని పిల్లలారా, గడిచిన రెండు దినాలు చనిపోతే చాన్నప్పుడంతా ఒక రకమైన శబ్దం వస్తుంది నాన్న, నిన్న కూడా అలాగే వచ్చింది. ఓ, గోడలు ఉండడం వల్ల వస్తున్నాయా? సరే, గడిచిన రెండు దినాలుగా ఈ టైటిల్ మీద దేవుడి మాటలు మీరు విన్నారు. ఈ మూడవ దినంలో కూడా, ఎందుకంటే పిల్లలు నాకు కొందరు ఫోన్ చేసి కలెక్టర్ నుంచి, అన్నయ్య ఈరోజు సభలు ఉన్నాయా అని అడిగారు. ఎందుకు నాన్న ఉన్నాయి అని చెప్పాం. ఎందుకు అలాగ అడుగుతున్నారంటే, అన్న పెద్ద వర్షం పడిందన్న, అసలు పీలేర్లు కూడా పడిందేమో, ఇంక ఈరోజు సభలు ఆగిపోయాయేమో అనుకున్నాం. అంటే లేదునన్న, చిన్న చినుకులు రాలే. ఇంకా చెప్పాలి అంటే వేడి వాతావరణాన్ని దేవుడు తొలగించి ఒక చల్లటి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పీలేరులో దేవుడు ప్రసాదించాడు. వచ్చేయండి మీరు మీటింగ్కి అని చెప్పాం. దేవుని పిల్లలారా, అంటే మంచి వాతావరణాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. మరి అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని పిల్లలారా, మరి ఈ దినం కూడా దేవుడి వాక్యంలోకి మనం వెళ్దాం. పిల్లరా, మనిషికి ఎవరికైనా ఏదైనా రోగం వచ్చిందనుకోండి, చచ్చిపోతానేమో అని భయపడిపోతుంటాడు. అది దీర్ఘకాలిక రోగమైనా, కొద్ది కాలం ఉండి వెళ్ళిపోయే తాత్కాలిక రోగమైనా, వ్యాధి వచ్చిన శరీరంలోకి ఏ బలహీనత ప్రవేశించినా మనిషి ఏమనుకుంటాడంటే చచ్చిపోతామేమో అని భయపడిపోతుంటాడు. ఇలా భయపడుతున్న వారికి దేవుని పిలుపు అర్థము కాలేదు అని చెప్పక తప్పదు, దేవుడు కూడా అర్థము కాలేదు అని చెప్పక తప్పదు. ఇటువంటి వారికి దేవుడి పిలుపు అర్థం కాలేదా, ఇంతకు దేవుని పిలుపు ఏంటి అని ఒకవేళ మీరు ఆలోచిస్తున్నారా? ఈ రాత్రి పరలోకములో ఉంటూ సమస్త మానవాళికి బ్రతుకునిచ్చి, బ్రతకటానికి సమస్తాన్ని అనుగ్రహించి భూమి మీదకి పంపిన దేవుడు మానవాళిని పిలుస్తున్న లోకానికి అర్థము కాని ఆ పిలుపు గురించి దయచేసి మీ చేతుల్లో ఉన్న బైబిల్ విప్పి కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనాన్ని దయచేసి చూడవలసిందిగా క్రీస్తు పక్షాన
మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. చూడండి దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండిని నీవు సెలవిచ్చుచున్నావు అన్నాడు. చూడండి, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి అని ఎవరు ఎవరిని పిలుస్తున్నారు? ఇంతకు ఇది పిలిపేనా? ముమ్మాటికి ఇది పిలుపే. ఇది పిలుపైనప్పుడు నరులారా తిరిగి రండి అని ఎవరు ఎవరిని పిలుస్తున్నారు అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, పరలోకంలో ఉన్న సర్వోన్నతుడైన దేవుడు, సమస్త ఆత్మలకు తండ్రి అయిన దేవుడు, ఆయన పిల్లలమైన మనలను ఈ లోకానికి పంపాడు. గనుక పంపిన తర్వాత పిలుస్తున్న పిలుపిది, నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి. ఎందుకు పిలుస్తున్నాడు? నేను తండ్రిని గనుక మీరు పిల్లలు గనుక, నేను తండ్రిని గనుక మీరు పిల్లలు గనుక. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండటం, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండటం న్యాయం గనుక. ఇదిగో కన్న తండ్రిగా నా యొద్ద నుంచి వెళ్ళిపోయిన మానవాళిని, మిమ్ములని ఇదిగో నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఆలోచించండి దేవుని పిల్లారా, ఈ పిలుపు మనిషికి అర్థమైందా? అది రాత్రి నేను దేవుడి పక్షాన మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. దేవుడు పిలుస్తున్న ఈ పిలుపు మనిషికి అర్థమైందంటారా? చెప్పండి దేవుని పిల్లారా. ఇంతవరకు మనము కూడా ఎన్నో పిలుపుల గురించి విన్నాం. ఈ ప్రపంచ ప్రజలందరూ మనతో పాటు ఎన్నో పిలుపుల గురించి విన్నాం. పెళ్లి పిలుపుల గురించి విన్నాం, పుట్టినరోజుకు చేసే ఫంక్షన్ల గురించిన పిలుపుల గురించి విన్నాం, గృహప్రవేశాలకు సంబంధించిన పిలుపుల గురించి విన్నాం. మనకు పుట్టిన ఆడకూతురు పిల్ల పెద్దదైతే చేసే ఫంక్షన్కు సంబంధించిన పిలుపుల గురించి విన్నారు, ఆఫీసులో జరిగే ఫంక్షన్ల పిలుపులు, కొన్ని కొన్ని మీటింగ్ల పిలుపులు. ఇలా ప్రపంచంలో మనం ఇంతవరకు ఎన్నో పిలుపుల గురించి విన్నాం. కానీ దేవుడు మనల్ని పిలుస్తున్న, మనిషిని పిలుస్తున్న పిలుపు మనిషికి అర్థమైందా? ఒక భర్త పిలుపు భార్యకు అర్థమవుతుంది, భార్య పిలుపు భర్తకు అర్థమవుతుంది, తల్లిదండ్రుల పిలుపు తండ్రికి, తల్లిదండ్రుల పిలుపు పిల్లలకు అర్థమవుతుంది, పిల్లల పిలుపు తల్లిదండ్రులకు అర్థమవుతుంది, నాయకుల పిలుపు ప్రజలకు అర్థమవుతుంది, ప్రజల పిలుపు నాయకులకు అర్థమవుతుంది. ఇలా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకరి పిలుపులను ఒకరు చాలా చక్కగా స్పష్టంగా అర్థము చేసుకొని మనుషులు పిలిచే ప్రతి పిలుపుకు స్పందించి కదము తొక్కుతున్నవారు, ముందుకు కదులుతున్న వారికి ఈ లోకంలో కొదవలేదు దేవుని పిల్లలారా. ఇలా అన్ని పిలుపులను అర్థం చేసుకునే సమాజానికి దేవుడు పిలుస్తున్న పిలుపు అర్థమైందంటారా? నరులారా తిరిగి రండి అని నోరారా కన్న తండ్రి తన గర్భాన పుట్టిన పిల్లలను, మనల్ని పిలుస్తున్న పిలుపు ప్రపంచానికి అర్థమైందంటారా? చెప్పండి దేవుని పిల్లలారా, అర్థమైందంటారా? అర్థం కాలేదంటారా? ఆరోగ్యము బాగోలేక ఆపరేషన్ థియేటర్లోకి ఆ డాక్టర్సు ఆ స్టేక్చర్ మీద పడుకోబెట్టి ఆపరేషన్ చేయటానికి అలా తోసుకు వెళ్ళిపోతున్నారు అనుకోండి, అలా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళటానికి మునుపు తనకు ఆపరేషన్ చేయబోయే డాక్టర్లను చూసి ఆ బెడ్ మీద లేదా తోపుడు బండి ఆ స్టేక్చర్ మీద ఉన్నటువంటి పేషెంటు డాక్టర్ను చూసి ఏమంటాడు? డాక్టర్ గారు నన్ను ఎలాగైనా బ్రతికించండి అయ్యా అంటాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదండి, మీకు రెండు చేతులు తిని నమస్కరిస్తున్నానండి, ఎలాగైనా నన్ను బ్రతికించండి డాక్టర్ గారు, ఈ ప్రమాదం నుంచి ఈ ఆపరేషన్ నుంచి నన్ను బయట పడవేయండి, మరలా నా వారితో నేను సుఖంగా గడపటానికి మంచిగా ఆపరేషన్ చేయండి, ఎలాగైనా నన్ను బ్రతికించండి అని చేతులు జోడించి అమాయకపు మాటలతో వేడుకుంటున్నాడు అంటే ఇటువంటి వారికి పిలుపు అర్థమైందా? చెప్పండి దేవుని పిల్లలారా. అంటే ఈ లోకానికి వచ్చి 50 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా 70 సంవత్సరాలైనా 80 అయినా 90 సంవత్సరాలైనా సరే తండ్రి దగ్గరికి తండ్రి పిలుపుని అందుకొని వెళ్ళాలన్న ఆలోచన మనిషికి వచ్చిందా? ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు నన్ను ఎలాగైనా బ్రతికించండి అని వణుకుతూ అడుగుతున్నావే, ఇటువంటి వారికి దేవుడి పిలుపు అర్థమైందా? చెప్పండి దేవుని పిల్లారా, ఇటువంటి వారికి దేవుడి పిలుపు అర్థమైందా? అర్థము కాలేదు. అర్థము కాలేని అజ్ఞానంలో ఉన్నటువంటి మనుషులని అలాంటి వారి గురించి చెప్పక తప్పదు. ఆలోచించండి పిల్లారా, ఆలోచించండి. వరే కాదు, 80 70 90
95 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చి కూడా బాగోలేక ఆపరేషన్ థియేటర్లోకి లేదా హాస్పిటల్లో రోగంతో పడినప్పుడు తల్లిదండ్రులు పిల్లలు చూసి ఏమంటారు, ఒరే చిన్నోడా, ఒరే పెద్దోడా, ఎలాగైనా నన్ను బ్రతికించుకోండి రా, ఎలాగైనా ఈ హాస్పిటల్ దగ్గర నుంచి ఇంటికి తీసుకెళ్ళండి రా అని అమాయకపు చూపులతో, బిత్తిరి చూపులు చూసుకొని వణుకుతున్న స్వరాలతో అడుగుతున్నటువంటి ఈ తల్లికి, ఈ తండ్రులకి, ఈ వయసు మీద పడినటువంటి గొప్పవారికి అర్థమైందా? ఆలోచించండి దేవుని పిల్లలారా, ఈ వృద్ధులందరినీ రేపు తీసుకురండి సభలకి, రిటైర్ అయిన వాళ్ళందరినీ లాక్కురండి సభలకి రేపు, ఎవరైతే వయసు మీద పడి షుగర్లతో బీపీలతో బాధపడుతుంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి కుర్చీల మీద పడేయండి. ఒక చరిత్ర వారు పుట్టి బుద్ధి జరిగిన తర్వాత ఈ ముసలిందరికీ, దయచేసి పెద్దలుంటే నమస్కారం పెడుతున్నాను, ముసలిందరికి క్షమించండి నన్ను, పోనీ ఆ పదం మారుస్తాను, మన పెద్దవారికి అందరికీ ఏమండి, చావుకు దగ్గర పడుతున్న వారికి, ఎవరైతే రోగాలతో మంచం పట్టి ఉన్నారో రిటైర్ అయిపోయి బాగా కాలక్షేపం చేసుకొని ఆ కర్రలు తెచ్చుకొని చిన్న కూతురింటికి పెద్ద కూతురింటికి చిన్నమనవాడు పెద్దమనవాడు అనుకుంటూ వణుకుతూ తిరుగుతూ బీపీకి ఇన్ని టాబ్లెట్లు, షుగర్కి ఇన్ని టాబ్లెట్లు మింగుతూ దేవుని పిలుపు అర్థం కాక అర్ధాంతరంగా తమ బ్రతుకులు గడుపుతున్న ఈ వయసు మీద పడిన వారిని రేపు తీసుకురండి. దయచేసి మీరు తీసుకొచ్చి కుర్చీలు మీద వేయండి, రాలేరండి మంచం మీద ఉంటారు, ఎత్తుకుని మంచం తీసుకొచ్చి అక్కడ పడేయండి, విసురుతాం విసనగరలతో విసిరి వినిపిస్తాం వాళ్ళకి వాక్యం. దేవుని పిల్లలారా జాగ్రత్త, రేపు ఖచ్చితంగా తీసుకురండి. సందర్భం మళ్ళీ మర్చిపోతానేమో అని ఇప్పుడే కక్కేసిన మాట ఏమండి, 80 వచ్చినా 90 వచ్చినా ఆ బెడ్ల మీద పడుకున్నప్పుడు ఏమండి, ఒరే చిన్నోడా, ఒరే పెద్దోడా, నన్ను ఎలాగైనా బతికించుకుని తీసుకెళ్ళరా అంటున్నాడు. వాళ్ళని చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు, ఇంత వయసు వచ్చినా ఇంకా ఉంటావా, రాత్రి కూడా వచ్చారు ప్రార్థన కోసం, 70 80 ఎంతమ్మా నీ వయసు, 90 ఏమమ్మా తల తిరుగుతోంది, అయ్య గారు మెడలు మెడలు నా నొప్పులు పెడుతున్నాయి, అయ్య గారు నొప్పులు పెట్టవా, నొప్పులు రావా, బండి ఎన్నాళ్ళు బాగుంటుంది, షోరూమ్ నుంచి వచ్చిన బండి 2 సంవత్సరాలు బాగుంటుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాగుంటుంది, ఏమండి ప్రియం గారు అంతేనా, కొత్త బండి కొన్నారు మొన్నే, 1 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాగుంటుంది, 15 సంవత్సరాలు గడిచిన తర్వాత బండి ఎలాగుంటుంది, ఎప్పుడు కండిషన్లో ఉండాలి, ఎలాగ ఏదోటి పోతుంది, డొక్కడొక్కంటుంటుంది, మరి ఈ బండి అంతే 80 90 వచ్చిన తలనొప్పి రాకుంటే నీకు ఎలాగా, మోకాలు ఉన్నప్పుడు ఎందుకు తిన్నావు ఉప్పు, ఏమండి రాయలసీమ రోసం, మన వాళ్ళు చాలా జాస్తి వాళ్ళండి, ఒక మాట అంటే పడరండి, నన్ను అంటాడా, ఇంకో అనమంటావు, పక్షులు అనమంటావా, జంతువులు అనమంటావా, కుక్కలను పందులను తిట్టమంటావు, వాటికి మారుమనసు అవసరం లేదు, వాటికి మారుమనసు అవసరం లేదు, 8 సంవత్సరాలు వయసు మీద పడినా తన చిన్నోడిని పెద్ద నుంచి ఒరే నన్ను ఎలాగైనా ఇంటికి తీసుకెళ్ళరా పెద్దోడు అంటే ఇంకా బాగా సంగటి ముద్దలు మింగుతావు అనమాట నువ్వు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఇలాంటి వారికి వాక్యం అర్థమైందా, దేవుని పిలుపు అర్థమైందా, దేవుడి పిలుపు అర్థమైందా చెప్పండి. విశాఖపట్నంలో ఒకసారి నేను ఉంటున్నప్పుడు ఆ ఎన్నిడి కొత్త రోడ్డు జంక్షన్ అని ఒకటి పెద్ద అతిపెద్ద జంక్షన్లలో, వైజాగ్ సిటీలో పెద్ద జంక్షన్లలో ఎన్నిడి కొత్త రోడ్డు అనేది కూడా ఒక పెద్ద జంక్షన్ అండి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. నేను కూడా బైక్ మీద మేము అలాగా వెళ్ళిపోతున్నామండి, అప్పుడు ఏం జరిగిందో తెలుసా దేవుని పిల్లలారా, ఆ విపరీతమైన ట్రాఫిక్లో సిగ్నల్ పడగానే దూసుకెళ్ళిపోతుంటాయి వాహనాలు, గంటలు గంటలు ట్రాఫిక్లో లేట్ అవుతుంది కనుక, అలా సిగ్నల్ ఆ పాయింట్ దగ్గర ట్రాఫిక్ వెళుతున్నప్పుడు ఒక యవ్వన బిడ్డ ఏం చేశాడో తెలుసా, మంచి పల్సర్ బైక్ వేసుకొని సెల్ ఫోన్ పెట్టుకొని సైడ్కి ఇలా పెట్టుకుని మాట్లాడుకుంటున్నాడు, వాడు మాట్లాడుతున్నాడు, ఈలోపు సిగ్నల్ పడిపోయిందండి, సిగ్నల్ పడిపోయింది, వాడు ఆ సిగ్నల్ పడిందన్న సంగతి వాడు చూసుకోకుండా ఫోన్లో పడి వాడు ఏం చేశాడంటే సిగ్నల్ అయిపోయింది ఇంకా ముగిసిపోతుంది, సిగ్నల్ రెడ్ లైట్ పండగ సర్రని వచ్చేసాడు, అటువైపు వచ్చేసే వెహికల్స్ వచ్చేసిందండి, ఒక లారీ గుద్ది పడేసింది, అట్లే గుద్ది పడేయగానే కింద పడ్డాడు, బ్లడ్ తల పగిలిపోయింది, కాళ్ళు చితికిపోయాయి, ఆ తల పగిలిపోయి అలాగలాగలాగలకు వెక్కిలు కొట్టుకొని చచ్చిపోయాడండి. ఈ లోపు ఆ అబ్బాయి చేతిలో ఫోన్ తీసుకొని ఆ ఫోన్ నెంబర్లు చూస్తే అమ్మా అని ఒక నెంబర్ పెట్టుకున్నాడు, ఆ నెంబర్ కొట్టేసి ఏమండి మీ అబ్బాయి, అయ్యో మేము ఇక్కడేనండి ఎన్ని కొత్త రోడ్డు పక్కనేనండి మా ఇంట్లో అన్నారు, అయ్యో మీ అబ్బాయికి ఇక్కడ యాక్సిడెంట్ అయ్యారు, ఓ అని వచ్చేసింది వాళ్ళమ్మ గారు, వచ్చేసి ఆ శవాన్ని పక్కకు తీసేశారు పోలీసులు, ఆ పక్కకు తీయగానే గుండెలు బాదుకుంటూ ఆ తల్లి వచ్చి ఆ బిడ్డ శవాన్ని ఒళ్ళో పెట్టుకొని ఏమని ఏడ్చిందో తెలుసా, నేను అక్కడే ఉన్నాను వెళ్ళలేదు, చూద్దాం అయ్యో పాపం ఎవరు అబ్బాయి ఎవన బిడ్డ జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ చాలా అందంగా ఉన్నాడు బాగున్నాడు, వాళ్ళ అమ్మ వచ్చేయండి అయ్యో బిడ్డని మేము చూస్తుంటే ఒళ్ళో పెట్టుకుని ఏమని ఏడ్చిందో తెలుసా అండి, ఆ ఏడిపిన తర్వాత ఆమె చెంబు తీసుకుని తల మీద దపకను కొట్టాలనిపించింది నాకు, ఏమని ఏడ్చుందో తెలుసా అండి, బిడ్డ శవాన్ని ఒళ్ళో పెట్టుకొని నా బిడ్డే దొరికాడా దేవుడా నీకు అంటే పక్కింటిలో బిడ్డను వేసేయమనా, పక్కింటిలో బిడ్డను వేసేయనా, ఏమి ఏడుపులో చూడండి మన వాళ్ళ ఏడుపులు, దొంగ ఏడుపులు అంటారు దీన్ని, చావు తెలివితేటలు అంటారు, వచ్చి ఆ లోపల పెట్టి నేను అనుకున్నాను ఓ సిన్ని దుంపత్తేగా ఏమి తల్లి నువ్వు ఇటువంటి తల్లివి అంటే నా బిడ్డనే దొరికాడా దేవుడా నీకు అంటే మా బిడ్డలు వేసేయమనా, నా బిడ్డే దొరికాడా, దేవుడికి కళ్ళు ఉన్నాయా, నా బిడ్డను చంపేశాడు,
నాకు అన్యాయం చేశాడు అని ఏడుస్తుందండి. ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఆవిడ చూసి ఏమి ఇక్కడ మెంటల్ ఏమైనా ఎక్కిందా అనిపించింది. ఎందుకంటే వాక్యము తెలియని దేవుడు పిలుపడదాం కానీ ఒక అభాగ్యురాలండి, వయసు మీద పడినా దేవుడు అన్యాయం చేస్తాడా? అవునులే, మూడు పుట్ల పొట్ట, నీకు మూడు పుట్ల పొట్ట నింపుతున్నాడు కదా, నీకు ఒక భర్తనిచ్చాడు కదా, నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు కదా, నీకు ఒక బ్రతుకునిచ్చాడు కదా, అదంతా దేవుడు చేసిన అన్యాయమా? అడిగితేనే వర్షం కురిపిస్తున్నాడా నీకు? వర్షం ఎవరు అడిగాడు? మా పీలేరు మీద వర్షం కురిపించు, భూగర్భ జలాలు పెంచు అడిగారా? ఎవరు అడిగి ఏ ఊరు వాళ్ళు అడుగుతున్నారు చెప్పండి. దేవుని పిల్లలారా, అడగకపోయినా ఇస్తున్నాడు కదండి దేవుడు వర్షాన్ని. ఇంత దేవుడు ఆదుకుంటే ఆయన పిలుపర్థం కాక దేవుడిని అన్యాయం చేసినట్టు నువ్వు చేసావు అన్యాయం. పెళ్లి చేసుకున్నావు, వయసు మీదుంది కదా, కాపురం చేసావు, బిడ్డను కన్నావు, వానికి కండలు వచ్చిందో మూడు పూట అన్నము పెట్టావు, బైక్ కొనిచ్చావు, సెల్ ఫోన్ కొనిచ్చావు, ట్రాఫిక్లో ఎలా వెళ్ళాలో చెప్పావు నీ బిడ్డకు. నువ్వు సెల్ ఫోన్ మాట్లాడకూడదురా, ట్రాఫిక్లో నేర్పించావు వాడికి. బిడ్డ పుట్టగానే వాడికి మూడు పుట్ల పెట్టడం, కండలు పెంచడం, ఎద్దును పెంచినట్టు పెంచేయటం, ఊరి మీద అచ్చవచ్చిన ఆమోదలాగా వదిలేయటం చెప్పాడు కదా సహోదరుడు. ఒక మంచి పాట బలవంతుని చేతిలో బాణమనే పాట చూసిన తర్వాత చెప్పాడండి, ఇంతకు మన యవ్వన బిడ్డల్ని దేవుడి దగ్గర తెచ్చుకుంటున్నామా, ఇంట్లో శుభ్రంగా పెట్టేసి బజ్జో పెట్టామని నిద్రపిస్తున్నామా? ఆలోచించండి, ఆలోచించండి మన బ్రతుకులంతా ఎలాగుంటాయంటే, ఎవరో వాక్యం చెప్పాలి, మనం వినాలి, మన బిడ్డను చెయ్యం వాక్యోపదేశకుడుగా, మన బిడ్డలు దేవుడికి ఇవ్వము. పాస్టర్లు కూడా తమ పిల్లలని దేవుడి సేవకులుగా చేయకుండా ఇంజనీర్లుగా డాక్టర్లుగా చదివించుకున్న ఎందరో అభాగ్యపు పాస్టర్లు ఉన్నారు. ఏమి నువ్వు చేస్తున్న పోస్ట్ అంత మంచిది కాదా? నువ్వు చేస్తున్న పోస్టు పాస్టర్ పోస్టు, దేవుని సేవకుడుగా, వాక్యోపదేశకుడుగా, బోధకుడుగా ఉన్నావు, ఆ పోస్టు బాగోలేదా? ఏమండి మీ అబ్బాయిని ఏం చేయిస్తారని పాస్టర్స్ అయితే వాళ్ళు చెప్తారు, వాడు MBBS అండి, ఇంజనీరింగ్ అండి. ఆహా, మరి ఈ పోస్టు ఇది పనికిరానిదా నీకు? ఒక పాస్టర్గా నీకే అర్థం కాకపోతే ఈ పోస్టు విలువ వాడికి ఏమి చెబుతావు నువ్వు? ఆలోచించండి, దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి, ఎద్దులు పెంచేటి పిల్లలు పెంచడం కాదు, కండలకు వాళ్ళకి వచ్చేటట్టు మంచి మాంసం ముక్కలు పెట్టడం కాదు, వాడికి సరైనటువంటి మాటలు చెప్పక, ఆ ట్రాఫిక్లో ఎలా వెళ్ళాలో చెప్పకుండా వాడు మాట్లాడుతూ వెళ్ళిపోయి వాడు లారి కింద పడి వాడు చేస్తే నువ్వు దేవుడికి అన్యాయం. నువ్వు బతకపోవడం ఒక అన్యాయం, నీ బిడ్డను కూడా దేవుడి కోసం పెంచకపోవడం అన్యాయం మీద అన్యాయం నువ్వు చేసి మరలా దేవుడు నాకు అన్యాయం చేశాడంటావా? వెళ్ళే కదండి. అప్పుడప్పుడు చావుల దగ్గరికి వెళ్ళి చూడండి, భర్తలు చచ్చిపోయిన ఆడవాళ్ళు ఏడుస్తున్న ఏడుపులు చూడండి, బిడ్డలు చచ్చిపోయిన ఆడవాళ్ళు ఏడుస్తున్న ఏడుపులు చూడండి. ఏమండి అక్కడ ఆ భర్త చచ్చిపోతే ఏమని ఏడుస్తుంది ఒక స్త్రీ? నా భర్తను వేసేసావా దేవుడా? ఒక ఆవిడ ఉంటుందండి మొన్న టీవీలో చచ్చిపోతే వాళ్ళ ఆయన, అయ్యో నా భర్తను దేవుడు తీసుకెళ్ళిపోయాడు, నాకు అన్యాయం చేశాడు, ఆ దేవుడి నోట్లో మట్టి కొట్ట అంటుందండి టీవీ వాడు. ఏం చేశాడు తెలుసా? దేవుడి నోట్లో మట్టి కొట్ట వాడు, వీడికి అసలు బొరలేదు వీడికి, ఈ పేపరోడు దేవుడి నోట్లో మట్టి కొట్ట మరుసటి రోజే ఈడు ఆ కేటరీడు. ఆలోచించండి దేవుడిన పిల్లలారా, ఏననుకుంటారు మీరు పేపరోడు? మీరు ఆలోచించండి దేవుడి పిల్లలారా, మీరు ఏమండి దేవుడి నోట్లో మట్టి కొట్ట? ఓహో, నీ నోట్లో బువ్వ పెట్టాడు కదా, అన్ని పళ్ళు పలహారాలు పెట్టాడు కదా, అందుకు కొట్టు దేవుడి నోట్లో మట్టి. బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని ఏడుపులు. ఆలోచించండి దేవుడిన పిల్లలారా, ఇలాంటి వారికి దేవుడు పిలుపర్థమైందంటారా? దేవుడు పిలుపు, నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి, నేను తండ్రిని గనుక, మీరు పిల్లలు గనుక, నా గర్భవాసం నుంచి మిమ్మల్ని కన్నాను గనుక, నా బిడ్డలుగా, నా బిడ్డలు నా దగ్గర ఉండటం న్యాయము గనుక, నరులారా తిరిగి రండి, కన్న తండ్రి నోరారా పిలుస్తున్న పిలుపును అర్థము చేసుకున్న స్త్రీలు, అర్థము చేసుకున్న పురుషులు ఎంతమంది ఉన్నారు చెప్పండి దేవుని పిల్లలరా. ఇలా నువ్వు రావు గనుకే వస్తావేటి, నువ్వు బిడ్డలకు చెప్తావా, నాయనా నాకు వయసు అయిపోయింది, తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, నాకు 20 ఏళ్ళుగా తండ్రి పిలుపు బైబిల్లో ఉంది, కీర్తన గ్రంథం 90వ 3వ వచనంలో ఆ పిలుపు కోసం సిద్ధపడ్డాను, వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు రావాలి, ఒకవేళ ఈలోపు నాకంటే ముందు నీకు మరణం వస్తే మనందరం వెళ్ళిపోవాలి నాయన, దేవుని పిలుపుని అందుకొని దేవుని దగ్గరికి చేరుకోవాలి నాయన అని చెబుతారా మనిషి? చెబుతారు కనీసం క్రైస్తవ బిడ్డలైనా తమ బిడ్డలకు ఎలా చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారా చెప్పండి దేవుని పిల్లలారా? రావు నువ్వు, 70 వచ్చినా 80 వచ్చినా ఎలాగైనా బతికించరా చిన్నోడా, ఎలాగైనా తీసుకెళ్లరా పెద్దోడు అంటున్నావంటే నేను రానని చెబుతున్నావు. ఇలా నువ్వు రాకపోతే మరి ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? ఇక ఎవరైనా వెళ్తారండి? మిమ్మల్ని అడుగుతాను, ఏమండి తండ్రి దగ్గరికి వెళ్దాం వస్తారా అని అడిగితే వస్తాం బ్రదర్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి దేవుడిని పిల్లలారా? ఎవరు చూసినా మేము రాము, 80 70 90 100 వచ్చినా సరే ఏదో ఒక రీతిగా తినాలని బ్రతకాలి అనుకుంటారే తప్ప కన్న తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో దేవుని పిలుపును అర్థం చేసుకుని సిద్ధపడేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి దేవుడిని పిల్లలారా? కోట్ల మంది జనాభాలో ఎవరి ఆలోచనతో ఉన్నారు చెప్పండి? అందుకే దేవుడు కూడా ఒక నిర్ణయానికి వచ్చాడు. నువ్వేమని డైలాగ్ కొడతావు,
నిన్ను పంపిస్తాను, పంపించి దేవా వెళ్ళిపోతాను భూమి మీదకి అంటావు. రానంటే అమ్మా మేమెందుకు వస్తామంటావు. ఇలాంటి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే బుద్ధి మనకు ఉందనే ఆయన కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? నీ లెక్కలు నీకుంటే చెబుతున్నారు కదా ఎలాగో, నాకు ఒక తిక్కుంది, నాకు లెక్కుంది, ఏదో చెప్తున్నారు. నీకు తిక్కుంటే లెక్కుంటే, నిన్న లేక మొన్న పుట్టినా నీకే లెక్కుంటే, ప్రపంచాన్ని కలిగించిన ఆయనకు లెక్కలేదురా. నీ ఆలోచనలు నీకుంటే, నీ పద్ధతులు నీకుంటే, ఆయన ఆలోచనలు ఆయనకున్నాయి. అందుకే నువ్వు రావు గనికే, తిరిగి వెళ్ళవు గనికే ఆయన భూమి మీద మనుషుల పట్ల ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటా నిర్ణయం, ఏంటా నిర్ణయం? కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం అదే 3వ వచనం మొదటి మాట చూడండి. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, నువ్వు రావు గనుకే, తిరిగి వెళ్ళవు గనుకే, వచ్చిన తర్వాత పిలుపు పట్టించుకోవు గనుకే, ఇక నిన్ను తీసుకు వెళ్ళే కార్యక్రమం, నిన్ను మట్టే కార్యక్రమం, మట్టికి మంటిగా నిన్ను మార్చే కార్యక్రమం ఎవరు తన చేతుల్లోకి తీసుకున్నారట? ఎవరు తన చేతుల్లోకి తీసుకున్నారు? నీవు నరులను మంటికి మార్చుచున్నావు, నీవు నరులను మంటికి మార్చుచున్నావు. అదేన అన్నాడు, ఏమన్నాడు? నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచ మానవాళిని మంటికి మారుస్తున్నది ఎవరు? నీవు మనుష్యులను మంటికి మారుస్తున్నావు అంటే మనిషిని మంటికి ఎవరు మారుస్తున్నాడు? దేవుడే మారుస్తున్నాడు. నువ్వు పిలిస్తే రావు గనుక నిన్ను తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఆయనే తన చేతుల్లోకి తీసుకొని భూమి మీదకి వచ్చి కొద్ది రోజులన్న తర్వాత ఇదిగో దేవుడే నిన్ను మంటికి మారుస్తున్నాడు. చూడండి దేవుడిని పిల్లారా, వెళ్తామా మనం? 60 వచ్చిన 70 వచ్చిన 80 వచ్చిన 90 వచ్చిన కాటికి కాలు చాపుకున్న వయసులో కూడా వెళ్ళడానికి ఇష్టపడం మనం. అందుకే నీవు నరులను మంటికి, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు అన్నాడు. చూడండి దేవుడిని పిల్లలారా, న్యాయం ఉందంటారా? న్యాయం ఉందంటారా? సర్వోన్నతుడైన దేవుడు మట్టి నుంచి తీసిన మనిషిని మంటికి మార్చటంలో న్యాయం ఉందా? మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యుద్ధకు వెళ్ళును, మరలా తిరిగి వెళ్ళును. ఆలోచించండి ఈ మాటలు. అంటే నరులను మంటికి మారుస్తున్నావు నేనే అని చెప్తున్నాడు. చూడండి దేవుని పిల్లారా, దేవుడు మనిషిని మంటికి మార్చటంలో న్యాయం ఉందా? దేవుడు మనిషిని మంటికి మార్చడం న్యాయం ఉందా? ఆలోచించండి, న్యాయం ఉందో లేదో ఈ మాట చెప్పిన తర్వాతనే మీరు చెప్పండి. దేవుని పిల్లలు అదిగో, మనము పిల్లలకి అన్నాం, మనకు పిల్లలు ఉన్నారు, మన పిల్లలు కూడా స్కూలుకు పంపుతుంటాం, మన పిల్లలు కూడా చదువులు చెప్పించుకుంటాం. ఏమండి ఇదిగో తల్లిదండ్రులంగా మీ బిడ్డల్ని మీరు స్కూలుకు పంపుతారు, ఉదయాన్నే స్కూలుకు పంపుతాం, క్యారేజీ పెడతాం మధ్యాహ్నం తినడానికి, సాయంకాలం స్కూల్ వదిలిన తర్వాత వాడు ఏం చేయాలి? ఇంటికి రావాలి. బాగా వినండి, సాయంకాలం తర్వాత వాడు ఇంటికి రావాలి. ఏమండి ఉదయం అనగా స్కూల్కు పంపాము, 4, 4:30 రావాల్సిన వాడు 5 అయినా రాలేదనుకోండి, అప్పుడు తల్లి ఏం చేస్తుంది? టైం చూసుకుంటుంది. ఇదేంటి 4:30 రావాల్సిన వాడు, వాడి కోసం టిఫిన్ తయారు చేస్తే ఇంకా 5 గంటలు అవుతుంది ఇంకా రాలేదే, ఏమైంది అని అలాగ బయటకు వచ్చి ఆ రోడ్డు వైపు చూస్తుంది, తొంగి చూస్తుంది, మాటి మాటికి తొంగి చూస్తుంది. 5:30 రాలేదనుకోండి కంగారు పడిపోతుంది, 6 రాలేదనుకోండి ఏదో తేడా జరిగింది అనుకుంటుంది, వెంటనే బయలుదేరి స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏమండి స్కూల్ వదిలేశారా? వదిలేసామమ్మా. మరి మా వాడు వచ్చేసాడమ్మా, మీ వాడు అందరితో పాటు వచ్చేసాడా? ఇంటికి రాలేదండి. అయ్యో ఎప్పుడు వచ్చేసాడమ్మా? అందరితో పాటు వచ్చేసాడు. అలాగా వెంటనే ఫోన్ కొడుతుంది భర్తకి, ఏమండి బాబు ఇంటికి రాలేదు, వాడు ఇంటికి రాలేదు, 6 అవుతోంది. అలాగా బంధువుల ఇంటికి వెళ్ళిపోతారు, బంధువులతో కనుక్కుంటారు, ఫోన్లు చేస్తారు, వెతుకుతారు. ఏమండి సాయంత్రం 9 అయినా వాడి జాడ దొరకలేదనుకోండి ఏం చేస్తారు? ఇక నేరుగా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి, అయ్యగారు మా వాడు మరి కనిపించలేదు, ఉదయం స్కూల్కి వెళ్ళాడు మా పిల్లవాడు, ఇంతవరకు రాలేదండి అని కంప్లైంట్ చేసి వస్తాం. ఇంకా పోలీసు వాళ్ళుగా ఫోటోలు వేసి కనబడటం లేదని బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, ఆయా షాప్లలో, పేపర్లలో వేసి పబ్లిసిటీ ఇస్తాం. 2 రోజులైనా మన వాడి ఇంటికి రాలేదనుకోండి, 3 రోజుల తర్వాత అమ్మగారు ఉదయం మార్కెట్కి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయి కూరగాయలు తీసుకుంటూ వచ్చేటప్పుడు ఆ రోడ్డు పక్కన పిల్లలతో ఇసుకలో ఆడుకుంటూ 3 రోజుల తర్వాత మనవాడు కనపడ్డాడు అనుకోండి, 3 రోజుల తర్వాత ఆడుకుంటూ కనపడ్డాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి తల్లిదండ్రులుగా? ఆ తల్లి ఏం చేస్తుంది ఆ బిడ్డని? ఒరే ఏరా నువ్వు మన్ననగా స్కూల్కి వెళ్ళిపోయావు, ఇంతవరకు ఇంటికి రాలేదు, ఏరా నీకు ఇల్లు గుర్తుకు రాలేదేమరా, నీకు బడవా నీకు, పద ఇంటికి అంటుంది. అంతేనంటావు? పదరా ఎంత కంగారు పడ్డావురా నీకోసం మీ డాడీ నేను, బంధువుల దగ్గరికి తిరిగి పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ చేసి, అయ్యో ఎంత ఖర్చు పెట్టామరా పేపర్లో యాడ్ ఇచ్చి, ఏంరా ఇంటికి రాలేదు, బుద్ధి లేదా నీకు, వెదవా బడవా, ఎందుకు నువ్వు రాలేదు, పద ఇంటికి, పద ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది. అప్పుడు వాడు నేను రాను అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందండి?
రే ఏనికేమైనా మెంటల్ ఎక్కిందా, పదం ఇంటికి అంటుంది, నేను రాను అన్నాడు అనుకోండి, మర్యాదగా వస్తావా రావా ఇంటికి అని అడుగుతుంది. అయినా సరే వాడు నేను రాను అని అనుకోండి, చెయ్యి పట్టుకొని లాక్కెళ్తుంది. వాడు అయినా సరే తోసేసుకొని కింద పడిపోయి గిలగిల కొట్టుకొని ఏడుస్తూ నేను రాను అనుకున్న వాడు కింద పడిపోయి మారం చేసేసి విడిపించుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి తల్లి? మీ పిల్లలు మీరు ఒకవేళ అలా చేస్తే మీ పిల్లలు మీరేం చేస్తారు? వాడు ఎంత పిలిచినా లాగుతున్నా రాలేదు అనుకున్నప్పుడు ఏం చేస్తామండి? ఏం చేస్తాం? పట్ట వీపున కొట్టేస్తాం అవన్నీ. అంతేనా? కొట్టి ఆటోలో ఎత్తి వేసుకునే సరే సర్రని తీసుకెళ్ళిపోతాం. అంటే నీ పిల్లలు నీ ఇంటికి రాకపోతే కొట్టి తీసుకెళ్తావు. ఎవరైనా వచ్చి ఏంటమ్మా అలా కొడుతున్నావు పిల్లవా, నీ నువ్వు పెద్దదానివి కదమ్మా, ఎందుకు అలా కొడుతున్నావు, నార్మల్ కృప అంటావు. ఎందుకు? నా బిడ్డ అయ్యే వీడు, నా బిడ్డ 3 రోజులు ఇంటికి, అయ్యో అవునా, తీసుకెళ్ళమ్మా తీసుకెళ్ళరే వెళ్ళరని వాళ్ళు కూడా మనం హెల్ప్ చేస్తారు. అంటే నీ బిడ్డ నీ ఇంటికి రాకపోతే కొట్టి తీసుకెళ్తున్నావు, అందులో న్యాయం ఉందంటున్నావు, ఎక్కడికైనా గట్టిగా మాట్లాడుతున్నావు. నీ బిడ్డ ఇంటికి రాకపోతే కొట్టి తీసుకెళ్తావు. దేవుని పిల్లలు దేవుడి ఇంటికి రాకపోతే ఆయన చంపి తీసుకెళ్తాడు. మీకు అర్థమైందా? మీ పిల్లలు మీ ఇంటికి రాకపోతే కొట్టి తీసుకెళ్తావు, అందులో న్యాయం ఉన్నప్పుడు. దేవుని పిల్లలు దేవుని ఇంటికి రాకపోతే ఆయన ఏం చేస్తాడు? శుభ్రంగా నిన్ను చంపేసి తీసుకెళ్ళిపోతున్నాడు. న్యాయం ఉందంటారా? న్యాయం ఉందంటారా చెప్పండి దేవుని పిల్లలారా? అందుకే అంటున్నాడు కీర్తనకారుడు 90:3, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఆలోచించండి పిల్లలారా, దేవుని పిలుపు అర్థము చేసుకొనక ఈ లోకానికి వచ్చాం మేము రాం అంటాం మనం. రండి నేనంటే వస్తాం, ఏంటి అమ్మా మేము రాం అంటాం. ఇంకా నువ్వు రావు గనక నిన్ను మట్టే కార్యక్రమం, మంటికి మంటిగా మార్చే కార్యక్రమం. దేవుడే తన చేతుల్లోకి తీసుకుని చంపుకు తీసుకెళ్ళిపోతున్నాడు. ఇలా చావు గురించి ఆలోచించని మానవాళిని దేవుడు అడుగుతున్న ఒక మంచి మాట చూడండి. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనం నిలబెట్టి అడుగుతున్నాడు మనుషుని చూడండి. ఎంత గట్టిగా ప్రశ్నిస్తున్నాడు చూడండి దేవుడు మనుషుల్ని. 89 కీర్తనల గ్రంథం 48వ వచనం చూడండి దేవుని పిల్లలారా. 89వ అధ్యాయం కీర్తనల గ్రంథం 48 మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? ప్రశ్న ప్రపంచానికి ప్రశ్న. ఇంకా ప్రశ్న అంటే ఇది ఒక సవాల్ అనుకోండి దేవుని పిల్ల, దేవుడి పక్షాన ఒక సవాల్ విసురుతున్నాడు దేవుడు. ఏమని? మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాల వశము కాకుండా తను తను తప్పించుకునగలిగిన వాడు ఎవడు? నువ్వు రాయలసీమ పులివైనా మీసాలు తిప్పిన వాడివైనా సీఎం పీఠాన్ని అధిరోహించిన పిఎం పీఠాన్ని అధిరోహించిన ఎంతసేపు నీ ఒంట్లో ఆరోగ్యం ఉన్నంత వరకు, మరణం రానంత వరకే నువ్వు సీఎం, నువ్వు పిఎంవి. మరణము చూడకుండా ఎవడైనా తప్పించుకోవాలా చెప్పండి దేవుని పిల్లారా? ఇది నేనంటున్న మాట కాదు, దేవుడు అంటున్నాడు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? నువ్వు పుట్టావు అంటే తల్లి గర్భంలో నుంచి నవమాసాల కాలంలో ఆకారాన్ని సంతరించుకుని ఒక శరీరంగా బయటకు వచ్చావంటే పుట్టిన వాడు గిట్టక తప్పదు. నువ్వు పుట్టావంటే ఖచ్చితంగా చావాలి, చచ్చావంటే పాతాల వశము కావాలి. ఇలా మరణాన్ని పట్టించుకునక కలకాలము జీవించాలి అని ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి కోట్ల రూపాయల డబ్బులు పోగేసుకొని అధికారాన్ని కూడా సొంతము చేసుకుని ఇదిగో సామాన్యుడు మొదలుకొని శాస్త్రవేత్త వరకు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల్లో గొప్ప గొప్ప స్థాయిలకు వెళ్ళిపోయి కలకాలము సుఖంగా జీవించాలనుకున్న ప్రతి ఒక్కరిని జుత్తు పట్టుకొని రాని వారిని దేవుడు ఎలా మరణానికి తీసుకెళ్ళిపోతున్నాడు? వాడు సామాన్యుడైనా, ప్రపంచంలో గొప్ప పేరెన్నిక గిన శాస్త్రవేత్త అయినా, ఐన్స్టీన్ అయినా, న్యూటన్ అయినా, ప్రపంచంలో మన్న చచ్చినటువంటి దేవుడు లేడని బొంకిన కుంటోడు గుడ్డోడు అవిటివాడైనటువంటి స్టీఫెన్ హాకింగ్స్ అయినా ఎవడైనా సరే దేవుని పిల్లరా, దేవుడు మరణము పేరుతో మనిషిని దుత్తు పట్టుకుని ఎలా లాక్కెళ్ళిపోతున్నాడో, అమాయకంగా దేవుడి చేతిలో మనిషి ఎలా మంటికి మారిపోతున్నాడో తెలియచేసే ఒక మంచి వీడియో క్లిప్పింగ్ సాంగ్స్ని ఇదిగో పిల్లలు చూపిస్తారు. మీరు చూడండి దేవుని పిల్లరా, దేవుడి పిల్లలు అర్థం కాలేదు, నరులను మంటికి ఎందుకు మారుస్తున్నాడో తెలుసుకోలేకపోతున్నారు. కనీసం చెప్పే సభలు పెట్టినా వచ్చి వినటానికి కూడా ఒళ్ళులు బరిపెక్కినటువంటి ఈ సమాజానికి దేవుడు తన పక్షాన వినిపిస్తున్న పిలుపును, బైబిల్లో 100 సంవత్సరాలుగా నిక్షిప్తం చేసినటువంటి ఆ పిలుపును చెవులున్నా పట్టించుకోక, కళ్ళున్నా చదువుతున్నా అర్థం చేసుకునుకున్న మానవాళిని ఎలా దేవుడు మరణం పేరుతో లాక్కెళ్ళిపోతున్నాడో దేవుని పిల్లరా. ఒక్కసారి ఒక మంచి వీడియో క్లిప్పింగ్ సాంగ్ను చూడండి.
జ్వరం పేరుతో మాయమయ్యే మనుషులు ఈ లోకాన్ని విడిచి వారు ఎటు పోతున్నారు. మరణం పేరుతో మాయమయ్యే మనుషులు ఈ లోకాన్ని విడిచి వారు ఎటు పోతున్నారు. ఈ దేహం మట్టిలో కలిసిపోయినా ఈ ఆత్మే గాలిలో కలిసిపోవునా? యోచించుమా ఓ నేస్తమా, ఆత్మకు బ్రతుకే ఉంది సుమా, ఆత్మకు బ్రతుకే ఉంది సుమా. చావు నుండి ఎవరైనా తప్పించుకోగలరా? బంధాలు ఎన్ని ఉన్నా నీ ఆత్మను బంధించగలవా? చావు నుండి ఎవరైనా తప్పించుకోగలరా? లోక చట్టాల నుండి తప్పించుకోగలవు నీవు, లోక చట్టాల నుండి తప్పించుకోగలవు నీవు. ఆ దేవుని చేతి నుండి తప్పించుకోలేవు నీవు. యోచించుమాస్తమా, ఆత్మకు బ్రతుకే ఉంది సుమా, ఆత్మకు బ్రతుకే ఉంది సుమా. దేహం మరళిపోతుంది మట్టికి, దేహాన్ని విడిచిన ఆత్మ చేరేది ఎక్కడికి? మట్టి నుండి వచ్చిన దేహం మరళిపోతుంది మట్టికి, దేహాన్ని విడిచిన ఆత్మ చేరేది ఎక్కడికి? గాలిలో కలిసిపోయేది లోహమే కాదులే, ఈ గాలిలో కలిసిపోయేది లోహమే కాదులే. నీ ఆత్మకు ముగింపు కాలం లేనే లేదులే. యోచించుమాస్తమా, ఆత్మకు బ్రతుకే ఉంది సుమా, ఆత్మకు బ్రతుకే ఉంది సుమా. మరణం పేరుతో మాయమయ్యే మనుషులు ఈ లోకాన్ని విడిచి వారు ఎటు పోతున్నారు? మరణం పేరుతో మాయమయ్యే మనుషులు ఈ లోకాన్ని విడిచి వారు ఎటు పోతున్నారు? ఈ దేహం మట్టిలో కలిసిపోయినా ఈ ఆత్మే గాలిలో కలిసిపోవునా? యోచించుమా ఓ నేస్తమా, ఆత్మకు మరణం లేదు సుమా, ఈసే రక్షణ నీకు సుమా. ఈ ఎలా మరణం పాలవుతున్నారో మీరు చూశారు కదా. ఎందుకు వీళ్ళందరూ మరణం పాలవుతున్నారో ఆలోచించండి. ఎందుకంటే మీకు కూడా ఒక ప్రశ్న రావచ్చు, ఎందుకండి దేవుడు జన్మనిచ్చాడు మరలా మరణం పేరుతో తీసుకెళ్ళిపోతున్నాడు అనే ప్రశ్న మీకు రావచ్చు. మొదటి దినం కొన్ని మాటలు నేను చెప్పాను,
తల్లిదండ్రులుగా మనం మన పిల్లల గురించి ఏదైనా రాయవాలని చెబితే ఏం చేస్తామండి? వాళ్ళ బర్త్డే రోజు రాస్తాం, వారు మంచి మార్కులు తెచ్చుకునే రోజు రాస్తాం, వాళ్ళు ర్యాంకులు తెచ్చుకునే రోజులు ఇవి రాస్తాం శుభ సందర్భాలు. తప్ప మీ పిల్లల చావు గురించి రాయండి అని చెబితే మనం రాయగలుగుతామండి? ఇష్టపడతామండి? మనమే ఇష్టపడినప్పుడు మరి దేవుడు తన పిల్లలకు ఏడల మరి ఎందుకు తన పిల్లల జీవితాల్లో మరణపు గీతం రాశాడు? మృత్యు గీతను ఎందుకు రాశాడు? ఆలోచించండి దేవుని పిల్లలారా. ఎందుకంటే మొదటి దినమే ఈ మాట కూడా చెప్పాను, తల్లి ప్రేమ గొప్పదా దేవుడు ప్రేమ గొప్పదా? తల్లి మనల్ని ఎక్కువ ప్రేమించిందా, దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమించాడా? అడిగితేనే కానీ అన్నము పెట్టినది తల్లి ప్రేమ, అరక్కపోయినా అన్నీ ఇచ్చింది దేవుడు ప్రేమ. అంటే తల్లి కంటే ఎక్కువగా మనల్ని ఎవరు ప్రేమించారండి? తల్లి కంటే ఎక్కువగా మనల్ని ఎవరు ప్రేమించారు? దేవుడు ప్రేమించాడు. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా, నీకేమి కావాలో అన్నీ ఆలోచించి ప్రకృతిలో పెట్టి సమస్తాన్ని ఇచ్చి నిన్ను పంపాడు అంటే నీవు అడగకపోయినా నీ అవసరతను గుర్తించిన దేవుడు ఎంత గొప్పవాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది మనిషికి అర్థమైందానండి? మనిషికి అర్థమైందా? అర్థమైందా చెప్పండి. అర్థం కాలేదండి. ఎందుకంటే ఈరోజు తల్లి ప్రేమను గొప్పగా చూస్తున్నారా, దేవుడు ప్రేమను గొప్పగా మనిషికి అర్థమైందా? తల్లిని గురించి రాస్తూ రాస్తున్నారు పాటలు, అమ్మను మించిన దైవం ఉన్నదా అంటారంటే అమ్మను మించిన దైవం ఉందనా లేదనా? తల్లిని మించిన దైవం లేదని ఆలోచించండి. మరికొందరు పాటలు రాస్తున్నారు, ఎవరు పాడగలరు అమ్మ అనే మాట కన్నా తీయని రాగం అనేదో రాశాడండి. ఈ సినిమా పాటలు రాసేవాడికి బొర్రలు ఉండవండి, వాళ్ళకేం తెలీదు, మట్టి బొర్రలు, వాళ్ళకేం తెలీదు. మరి ఈ మధ్య ఆంటోని అనేవాడు ఏదో ఒక పాట రాసుకున్నాడండి, 100 దేవుళ్ళే కలిసి వచ్చినా అమ్మ అమ్మ నీకు సాటిదారమ్మా. ఇడు చూశాడు, ఇడు చూశాడు, 100 దేవుళ్ళు కలిసి వచ్చి అమ్మ ప్రేమకు సాటిరారంట. ఒరే పిచ్చోడా, మట్టి బుర్రవాడా, 100 దేవుళ్ళు కలిసి వస్తే అమ్మకు సాటి రావడం కాదురా, ఒరే మెంటల్ కేసా, ప్రపంచంలో ఉన్న అమ్మలను అమ్మ బొర్రలను అమ్మ ప్రేమను పెట్టినోడు దేవుడురా అని గొంతెత్తి చెప్పాలనిపించింది నాకు ఆ పాట విన్న తర్వాత. కానీ ఎవరు వినిపిస్తారు ఈ వాయిస్ని? ఈ టీవీ మీడియా వల్ల ఏమైనా రికార్డ్ చేసి పెడతారా? ఇదిగో ఈ సినిమా తీసిన వాడికి మళ్ళేమో దేవసాయ మిశ్ర ఒక మంచి బలవంతుడి ఒక మంచి బాణం ఇది. ప్రపంచంలో తల్లులు కలిగించిన వాడు, రాబోయే తల్లులు కలిగించిన ప్రేమ, ఆ గొప్ప సామర్థ్యం దేవుడిదిరా. అమ్మెక్కడ్రా దేవుడితో సాటి అని చెప్పాడండి అని చెప్పి పేపర్లో రాస్తారా అండి? ఆ పాట్రాసులకు చేరేంత వరకు వీళ్ళు పెడతారండి? ఇవి పెట్టరు. ఇవెందుకు చెబుతారు? సినిమా యాక్టర్ల గురించి అయితే, చిరిగిపోయిన బట్టలు వేసుకునే హీరోయిన్ల గురించి అయితే వాళ్ళు అడక్కపోయినా రాస్తారు. దేవుడి మాటల గురించి ఎందుకు రాస్తారు? బట్టలు చించుకునే హీరోయిన్ అయితే ఇప్పుడు మనం మన గురించి చేయాలనిగా మనం కూడా బట్టలు చించుకుని ఇలాగ షెడ్యూల్తో నిలబడితే అప్పుడు రాస్తారు వీళ్ళు. స్టేజీ మీద బట్టలు చించుకుని షెడ్యూల్తో నిలబడిన మళ్ళేమో దేవ సహాయం అని అప్పుడు రాస్తారు వీళ్ళు. ఏమండి అలా చించుకుంటూ రాస్తారు వీళ్ళు? ఏమండి మామూలుగా మంచి బట్టలు వేసుకుని దేవుడి మాటలు చెప్పి దేవుడి ప్రేమ గొప్పదిరా అంటే చెప్తాడా? ఈడికి తెలిసి ఏడిస్తే కదా ముందు పేపర్వాడికి, ఆ పేపర్వాడికి తెలిసి ఏడిస్తేనే కదా ఉంటారు. విలేకరులు ఉంటారు, షూటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, సంపాదకులు ఉంటారు, మేధావుల మధ్య రాస్తుంటారండి. ఒక్కడ కాకపోతే ఒక్కడే దీనికి కౌంటర్ ఇచ్చాడా? 100 దేవుళ్ళు కలిసి వచ్చిన అమ్మ అమ్మానికి సాటరా? ఒరి నీ తెలుగుతో కూడా ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. అందుకేనండి ప్రసంగి గారు రాస్తూ నిన్న మొన్న ఈరోజు కూడా ఒక మంచి మాటను, జ్ఞాని అయిన ప్రసంగి రాసిన ఒక మంచి మాటను మీకు నేను చదివించాను. ఒకసారి ప్రసంగి గ్రంథం 10:14-15 వచనాలు చూడండి దేవుని పిల్లలారా. ప్రసంగి గ్రంథం 10:14-15 వచనాలలో సొలొమోను గారు మనిషి మట్టి జ్ఞానంతో మాట్లాడుకున్న మాటలు చూశాడు. మనిషి మట్టి జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో రాసుకున్న పాటలను చూసినవాడు, ప్రపంచం దేవుడి పిలుపుకు అర్థము కాక కలకాలం జీవించాలని కాకిలాగా ఉండాలని ఆలోచనతో బ్రతుకుతున్న ఈ మనిషిని చూసి ప్రసంగి గారు ఏమని రాస్తున్నారో ప్రసంగి గ్రంథం 10:14-15 వచనాలు చూడండి ఒకసారి. కలగబోవునది ఏదో మనుషులు ఎరగక ఉండినను, బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుతుంది. ఈడొక బుద్ధిహీనుడు, 100 దేవుళ్ళు కలిసి వచ్చిన అమ్మానికి సాటిరావమ్మా, అమ్మని మించిన దైవం ఉన్నదా అబ్బా? ఇడు చూశాడు. మీరు ఆలోచించిన దేవుని పిల్లలు, అందుకే అంటున్నారు ప్రసంగి గారు ఒక మంచి జ్ఞానండి. సింహం లాంటి దావీదు కడుపున పుట్టినవాడుగా దేవుడి జ్ఞానాన్ని తండ్రి నుంచి రంగరించుకొని ఒగ్గుపాలతో పోయబడినవాడుగా నరనారణ దేవుడి జ్ఞానాన్ని జీర్ణించుకొని మాట్లాడుతూ ఈ ప్రపంచ మనుషుల మట్టి మెదడులను ఆలోచించి చెప్పిన మాటే 14 ఏమంటున్నాడు? కలగబోవునది ఏదో మనుషులు ఎరగక ఉండినను, బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు, నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు,
నరుడు చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవడు తెలియచేయదు. ఎవడు చూశాడు? సచ్చిన వాళ్ళందరూ రాకుండా పోతున్నారే తప్ప సచ్చి తిరిగి వచ్చిన వాడైతేనే కరెక్ట్గా చెప్పగలడు. మళ్ళీ మాట్లాడుతున్నాడు అదే మాట, చచ్చిపోయి అలాగే కుళ్ళిపోయిన వాడు ఏం చెప్పలేడు. ఇప్పుడు మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? చచ్చిపోయి తిరిగి వచ్చిన వాడైతేనే మరణము తర్వాత ఏమి జరుగుతుందో కరెక్ట్గా సంగతుల గురించి చెప్పగలడు. ఆలోచించండి దేవుడు పిల్లలారా. అందుకే అడుగుతున్నాడు, మరణము తర్వాత ఏమి జరుగును ఎవరు తెలియజేతురు? ఎవరండి ప్రపంచానికి తెలియజేస్తారు? ఈ ప్రపంచానికి అన్ని దిక్కులు ఉన్నారు. అన్నం పెట్టేవాడు ఉన్నాడు, బట్టలు తయారు చేసేవాడు ఉన్నాడు, ఏమండి ఇల్లు కట్టేవాడు ఉన్నాడు, ఇంజనీర్లు ఉన్నారు, రోగాలు వచ్చి తగ్గించే డాక్టర్లు ఉన్నారు, ఏది చేయడానికైనా ఉన్నారు. కానీ మరణము తర్వాత ఏమి జరుగును? బ్రతికి ఉన్నప్పుడే మనిషి తీసుకునవలసిన నిర్ణయాన్ని, బ్రతుకును ఎలా భూమి మీద కొనసాగించాలో, చచ్చిపోయిన తర్వాత నీకేం జరుగుతుందో మానవాళికి దిశానిర్దేశం చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారు చెప్పండి దేవుని పిల్లలారా. ఇలా 24 గంటలు ఆ తిండి కోసము, బట్ట కోసము, కుటుంబాల కోసము తమ ఆయుష్ కాలానంతా వెచ్చించుకున్న మానవాళ్ళని ఒకసారి ఆగండి అని నిలబెట్టి చెప్పేవాడు ఎవరున్నారు చెప్పండి? అందుకే అడుగుతున్నాడు ప్రసంగి గారు, మరణము తర్వాత ఏమి జరుగును ఎవరు తెలియజేతురు? ఎవరు తెలియజేస్తారని ప్రపంచాన్ని అడుగుతున్నాడు చూడండి దేవుని పిల్లలారు. ఎందుకంటే మరణించిన మనం, ఈ లోకానికి వచ్చిన మనం దేవుని పిలుపుని అందుకొని వెళ్ళాలన్న నగ్న సత్యం తెలియక కలకాలం కాకిలా బ్రతుకుతున్నాడండి. ఏమండి అసలు కాకితో పోల్చుకున్నా మనం కాకి బాధపడుతుందేమో. పక్షి, కాకి ఒక పక్షి కదా, దానితో మనల్ని పోల్చుకున్నా కాకి బాధపడుతుంది. ఎందుకంటే ప్రపంచంలో పక్షులు చాలా ఉన్నాయి, ప్రపంచంలో పక్షులు చాలా ఉన్నాయి కదండి. మరి ఇదిగో ఇక్కడ వేసవికాలం స్టార్ట్ అయిపోయి అక్కడ చలికాలం స్టార్ట్ అయిపోగానే సైబీరియా దేశం నుంచి కొన్ని పక్షులు ఏం చేస్తాయి తెలుసా అండి, కొన్ని పక్షులు ఏం చేస్తాయి తెలుసా, వందలు వేలుగా గుంపులు గుంపులు సమూహాలు సమూహాలుగా ఆ సైబీరియా ప్రాంతం నుంచి నీళ్లు గడ్డగట్టే వాతావరణం అక్కడ చలికాలం స్టార్ట్ అవ్వగానే గుంపులు గుంపులుగా ఆకాశంలో బయలుదేరి వందల వేల కిలోమీటర్లు మన భారతదేశానికి వస్తాయి. మన భారతదేశానికి ఎక్కడికి వస్తాయి తెలుసండి? ఇదిగో గుంటూరు జిల్లాలోకి, మరి అలాగే నెల్లూరు జిల్లాలోకి, ఈ పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు అన్నటువంటి ఆ ప్రాంతానికి వస్తాయి. గుంపులు గుంపులుగా వచ్చి కొన్ని నెలల పాటు ఇక్కడ ఉండి గుడ్లు పెట్టి పిల్లలు పొదిగి ఆ పిల్లలను కొంచెం పెంచుకొని మరలా ఇక్కడ వర్షాకాలమో చలికాలమో ప్రారంభమై ఆ తర్వాత అక్కడ చలికాలం ముగిసిపోయి పొడి వాతావరణం సైబీరియా ప్రాంతంలో ఏర్పడిందన్నటువంటి నిశ్చయత దీనికి తెలియగానే ఇదేం చేస్తా తెలుసా అండి, ఒంటరిగా పక్షులు గుంపులు గుంపులుగా వచ్చినట్టు ఈ పక్షులు ఇదిగో పిల్లలను పెట్టి ఆ పిల్లలను కూడా తీసుకొని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి మరలా ఎక్కడికి వెళ్ళిపోతాయి తెలిసేది ఉన్న పిల్లలారా? ఎక్కడి నుంచి అయితే ఆ లోకాన్ని విడిచి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చాయో సైబీరియా ప్రాంతాన్ని, మరలా జాగ్రత్తగా సైబీరియా ప్రాంతానికి వెళతాయి చూడండి దేవుని వరలారా. ఏమండి ఇన్ని వేల కిలోమీటర్లు సముద్రంలో పడవలు వచ్చాయా, రోడ్డు మార్గంలో వచ్చాయా, ఆకాశంలో వచ్చాయా? ఆకాశంలో వచ్చాయండి. ఆకాశంలో వచ్చాయి మరలా తిరిగి వెళ్ళిపోతున్నాయి అంటే ఆకాశంలో ఎక్కడైనా బోర్డులు ఉన్నాయా సైబీరియా మార్గం ఇటు వెళ్ళాలి, వేరే మార్గం ఏమైనా ఉన్నాయండి? ఆ తిరుపతి పట్టణంలో నేను ఉంటున్నాను కదండి, తిరుపతిలో చూస్తే ఆ గుర్తులు అడుక్కు ఒక గుర్తు ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అటు వెళ్ళాలి ఎన్ని గుర్తులు రాసిపెట్టారు మనిషికి. అయినా సరే మరలా వాళ్ళు మేము ఉంటున్న లక్ష్మీపురం సర్కిల్ దగ్గరికి వచ్చి కొండ మీదకి వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలండి అని అడుగుతుంటారు. మీకు విషయం చెప్పుకుంటారా, అక్కడే బస్ స్టాండ్, అక్కడే రైల్వే స్టేషన్, మనం ఆ పోలీస్ స్టేషన్ దగ్గర బండి మీద వెళ్తుంటే రైల్వే స్టేషన్ కహా హాయ్, రైల్వే స్టేషన్ కహా హాయ్ అడుగుతారు. కళ్ళు బిట్ అక్కడ చూడు కహా హాయ్ అంటే చూస్తాడు, ఓ ఇక్కడే ఉందా, థ్యాంక్ యూ, వెళ్ళిపోనైనా వెళ్ళిపో. ఎంతమంది అడుగుతారు తెలుసా, ఒకసారి వెళ్ళండి అటువైపు, అలా ఎదురు వస్తారు, ఏం బాబంటే రైల్వే స్టేషన్ కహా హాయ్ అంటే వాళ్ళ కళ్ళ ముందే కనపడుతుంది బోర్డు. ఇది మనిషి బ్రతుకు, మన బ్రతుకు ఇది, మన బ్రతుకు ఇదిగి దేవుని పిల్లరా. పక్షికి ఏమండి ఆకాశంలో ఏమున్నాయి చెప్పండి, ఆకాశంలో ఏమన్నా మార్గం ఉందా, దానికి వే ఏమైనా గుర్తులు ఏమైనా ఉన్నాయండి? పోనీ ఇదిగో ఇన్ని కిలోమీటర్లు అయినా నెంబర్ రాళ్ళు ఎవరైనా నాటారా, అక్కడ మైలేజ్ రాళ్ళు ఎవరైనా ఎవరైనా స్టోన్ చేశారా? లేదే. చూడండి దేవుని పిల్లరా, వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళిపోతుంది కదండి. ఒక పక్షికున్న కనీస జ్ఞానం మనిషికుందా, ఒక పక్షికున్న జ్ఞానం మనిషికుందా చెప్పండి దేవుని పిల్ల. ఒక పక్షి ఎంత, దాని శరీరంలో దాని తల ఎంత, ఆ తలలో ఉన్న మెదుడు ఎంత, ఆ పైన ఉన్నటువంటి తలకు ఈకలు పీకేస్తే దాని తలకున్నటువంటి ఆ ఈకలన్నీ కూడా కోడీకలు పీకినట్టుగా పక్షికి పీకేసామనుకోండి దాని తల ఎంత ఉండదు తెలుసు? ఇదిగో ఈ బొట్ట నీళ్ళు ఎంత ఉంటుందండి దాని తల, ఈ బొట నీళ్ళంత తలలో దానికున్న మెదడు ఎంత, ఆ చిన్ని మెదడుకు ఎంత తెలివి ఉంది, వేల కిలోమీటర్లు ఆకాశంలో రెక్కలు కొట్టుకుంటూ కొట్టుకుంటూ తిరిగి వెళ్ళిపోతుంది కదండి విడిచి వచ్చిన స్థలాన్ని గుర్తుపెట్టుకొని. కానీ మనిషి గురించి, మనిషి వెళ్ళిపోతారు తిరిగి వచ్చిన స్థలానికి? మనిషి బ్రతుకును చూసిన తర్వాత దేవుడు ఏం రాయిస్తున్నాడో ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక
పదకొండవ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. దేవుని పిల్లలారా చూడండి, మన బ్రతుకు ఏమిటో అక్కడ కనబడుతుంది. మీ బ్రతుకు, నా బ్రతుకు, ప్రపంచ ప్రజల అందరి బ్రతుకు, మన బుర్రలు ఎంత బుర్రలు ఉన్నాయో, ఈ బుర్రలు ఎంత మెదడుందో, మనం ఏం చేస్తున్నాం చెప్తున్నాడు చూడండి. 15వ అధ్యాయం 15వ వచనం, తిరిగి వెళ్ళాలి అంటే వారు ఏ దేశం నుండి, వారు ఏ దేశం నుంచి వచ్చిరో ఆ దేశమును, ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అబ్బా, మనం ఏ దేశం నుంచి అయితే వచ్చామో ఆ దేశంలోనికి మరలా వెళ్ళాలంటే మనకి ఏముండాలటండి, జ్ఞాపకమందుంచుకున్న ఎడల అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశానికి వెళ్ళాలనుకుంటున్నామా, కలకాలం ఇక్కడే ఉండాలనుకుంటున్నామా? ఆలోచించండి. ఇప్పుడు ప్రపంచాన్ని దగ్గరికి వెళ్ళి ఏమండి, మన దేశం ఏదండి, ఎక్కడి నుంచి వచ్చామండి మనం? పొరపాటున పాకిస్తాన్ పేరు చెప్పారు మీరు. ఏ దేశం నుంచి వచ్చాం మనం? పైనున్న దేశం నుంచి వచ్చాం. నిజంగా ఈరోజు ప్రపంచ ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమండి మీ దేశం, ఏ దేశం అడగండి, ఈడేడు పిచ్చాడు భారతదేశం అంటాడు, పాకిస్తాన్లో అడిగితే పాకిస్తాన్ అంటాడు. ఒక్కడు కాకపోతే ఒక్కడైనా, నా దేశం పరలోకమండి, నేను యాత్రికున్నండి, నేను ప్రయాణికున్నండి, త్వర త్వరగా నా పని ముగించుకొని ఇదిగో నేను వెళ్ళవలసిన లోకానికి వెళ్ళిపోవాలని అన్నవాడిని ఒక్క మగవాడిని చూపించండి, ఒక్క స్త్రీని చూపించండి, ఇంత మేధస్సు కలిగి ర్యాంకులు సాధిస్తున్న ఈ స్టూడెంట్స్ను చూపించమండి దేవుని పిల్లరా. ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పరు. మీ ఊరు ఏది అంటే పీలేరు అని పీలేరులు అంటారు. తిరుపతిలో మీ ఊరు ఏది? మాది తిరుపతి అంటారు. పులివెందులలో అయితే మాది పులివెందులు అంటాడు. హైదరాబాద్ అయితే మాది హైదరాబాద్ అంటాడు. ఒక్కడు కాకపోతే ఒక్కడైనా నాది పరలోకం అంటాడండి, నా దేశం పరలోకం అంటాడు. ఒకవేళ ఆ మాట చెప్తే వాణి ఎలా చూస్తారు, ఒరే ఈడు చూడరే ఏదో కొత్త పదం చెప్తున్నాడు రే అని వాణి పిచ్చోని చూసినట్టు చూస్తాడు. ఎందుకంటే ఈడికి పిచ్చి ఎక్కింది కనుక. చూసారు దయ్యం ఎలా చేసిందో మనిషిని? కరెక్ట్గా సమాధానం చేసి పరలోకమా, ఉండరా ఉండరా, ఎవరు బాబు మీది అని అడుగుతాడు. పరలోకం అంటే పక్కపక్క నవ్వుకొని, పరలోకం అది ఎక్కడుందిరా, ఈ గ్లోబు మీద, ప్రపంచ పటం మీద, ఈ గ్లోబుని గిరగిరగా తిప్పిన పాకిస్తాన్ కనబడుతుంది, ఆస్ట్రేలియా కనబడుతుంది, అమెరికా కనబడుతుంది, ఏమండి సిడ్నీ కనబడుతుంది, ముంబై కనబడుతుంది, ఏమైనా కనబడుతుంది, గుర్రం తిప్పితే గ్లోబును, ఈ గ్లోబు మీద ఎక్కడ చూసినా పరలోకం అనే ఊరు లేదే, పరలోకం అనే పదం కూడా లేదే, లేని పదం వీడు చెబుతున్నాడే. ఆలోచించండి దేవుని పిల్లలారా, మనిషికి పిచ్చెక్కిందా, పరలోకానికి వెళ్ళాలనుకున్న వ్యక్తికి పిచ్చెక్కిందా? ఇలా పిచ్చి నెక్కటానికి కారణం ఏమిటో తెలుసా? మనిషికి ఇలా మరిచిపోవటానికి కారణం దేవుడు పిలుపు అర్థం కాకపోవటం. అందుకే అన్నాడు, వారు ఏ దేశం నుంచి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉంటుంది తప్ప మరిచిపోయినడికి ఏం వీలు కలిగి ఉంటుంది అంటే, ప్రపంచ ప్రజలంతా ఏమైపోయారు, అడ్రస్ మర్చిపోయారు. ఎవరిది? వారిదే. ఇప్పుడు నేను తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చి మీటింగ్లు అయిపోగానే, రేపు రాత్రి అయిపోగానే, కనీసం రాత్రి కాకపోయినా మరునాడు ఉదయమైనా నేను ఎక్కడికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళిపోవాలి. అలా తిరుపతికి వెళ్ళకుండా ఈ పీలూరులోనే సందులు సందులు తిరుగుతున్నాను అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు, అరే మళ్ళేమో దేవసాయం గారు సభలు అయిపోయిన ఊరికి వెళ్ళిపోకుండా మన ఊళ్ళో తిరుగుతున్నాడు, ఇంకా ఒకసారి రండి మాట్లాడదాం ఆయనతో వచ్చేసి, ఏమండి మళ్ళేమో దేవసాయం గారు కానీ ఇలా చూసి ఏమండి అంటే, మీరేమండి ఊరికి వెళ్ళలేదా అండి అంటే, ఊరా ఏ ఊరు అని అనుకోండి, అరే ఇదేంటి ఏ ఊరు అంటున్నాడు, మీ ఊరు ఏ ఊరు అండి అంటే, మా ఊరు ఏమో అని అనుకోండి, మరి మీ నాన్నగారి పేరు ఏమో అని అనుకోండి, మీ ఇల్లు ఏమో అంటున్నాను అనుకోండి, మీ పేరు నా పేరు ఏమో అంటున్నాను అనుకోండి, ఏమండి ఇలాగంటే నిజంగా మీరు ఏమనుకుంటారు అనుకోండి, కాసేపు అనలేండి, ఒకవేళ అంటే ఏమనుకుంటారు, అయ్యో మళ్ళేమో దేవసాయం గారు అడ్రస్సు మర్చిపోయారు అంటారా, పిచ్చి పట్టింది అంటారా, ఈయనకు పాపం పిచ్చి పట్టినట్టుంది, సభలు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళకుండా, ఇంటికి వెళ్ళిపోమంటే ఏ ఇల్లు అంటున్నాడు, ఊరికి వెళ్ళాలంటే ఏ ఊరు అంటున్నాడు అంటే, ఈయనకి ఏం పట్టింది, పిచ్చి పట్టింది అంటారు. అంటే అడ్రస్ మర్చిపోయిన వారిని మనం ఏమంటున్నాం మన భాషలో, పిచ్చి పట్టింది. రైల్వే స్టేషన్లలో అక్కడక్కడ పెద్ద పెద్ద స్టేషన్లో సిటీస్లో ఉంటారు, తలంతా ఇలాగ పెరిగిపోయి బట్టలు చిరిగిపోయి అనవసరంగా ఇంత మూటలు వేసుకొని పడుకొని ఉంటారు అక్కడ, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి బాబు బాబు అనండి, ఇలా చూస్తాడు, నీ పేరేంటనండి ఏమో అంటాడు, మీ ఊరు ఏదనండి ఏమో అంటాడు, ఏది అడిగినా ఏమో అంటాడు, వాడు చేసేది ఒకటే, ఏదని ఇస్తే నోట్లు వేసుకుంటాడు అంతే, ఇక నువ్వు ఏది చెప్పినా వాడు సమాధానం చెప్పడు. అలాంటి వాళ్ళని మనం ఏమంటాం, అడ్రస్ మర్చిపోయిన ఏమంటున్నాం, పిచ్చోడు అంటాం, మెంటల్ కేసు అంటాం. ఇప్పుడు చెప్పండి దేవుని పిల్లలారా, ఇప్పుడు ప్రపంచ ప్రజలను మీది ఏ ఊరు అంటే తిరుపతి, హైదరాబాదు, వరంగల్లు ఇలా చెబుతున్నాడంటే వీడు అడ్రస్ మర్చిపోయినవాడా, అడ్రస్ జ్ఞాపకం మంది ఉంచుకున్నవాడా, ఏం సైలెంట్ అని చెప్పండి, అడ్రస్ మర్చిపోయినవాడు. అడ్రస్ మర్చిపోయిన వారందరిని ఏమంటాం ఇప్పుడు, పిచ్చోడు, మెంటలోడు. ఇప్పుడు ప్రపంచమంతా ఎవరు ఎక్కువగా ఉన్నారో చెప్పండరా,
ఇప్పుడు ప్రపంచం అంతా ఎవరు మనకు కనపడతారు ఎక్కువ? అడ్రస్ మరచిపోయిన వారే కనపడతారు చూడండి దేవుని పిల్లలు. అందుకే అంటున్నాడు, ఒక పక్షికున్న కనీస జ్ఞానం మనిషికుందా? పక్షి ఎంత, దాని తల ఎంత, ఈకలు పీకేస్తే దానికి ఉన్నటువంటి ఆ చిన్ని తల ఎంత, అందులో ఉన్నటువంటి మెదడెంత, ఒక నీటి బిందువు అంత మెదడు ఉంటుందండి దాని యొక్క బుర్రలో. దేవుని పిల్లలారా, మనకెంతుంది? మనకు కూడా అబ్బటం లేదు, ఎంత బుర్ర నీటి బిందువు అంత ఉందా? నీకు ఉంది, ఇంత తలకై ఉంది. మరికొందరికి ఎంత తల ఉంటుంది? ఏమండి నీకున్న తలెంత, అందులో మెదడు 1300 గ్రాములు ఉందండి. ఎందుకండి నడక తినడానికి అంత మెదడు? తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలనే కనీస ఆలోచన ఉందా చెప్పండి దేవుని పిల్లలారా? లేదు. అందుకే ప్రశ్నిస్తున్నాడు దేవుడు. మీరు ఆలోచించండి, సొలొమోను గారు అదే ప్రశ్న, పౌలు అపోస్తున్న పౌలు రాస్తున్న అదే ప్రశ్న. ఆలోచించండి దేవుని పిల్లలారా, మీరు ఆలోచించినారా ఎన్ని విషయాలు మర్చిపోయామో చూడండి రా. అంటే ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటి? నీది పరలోకము, నువ్వు పరలోక వాసివి, కన్న తండ్రికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళకపోతే నీ జుట్టు పట్టుకొని దేవుడు తీసుకెళ్ళిపోతాడు అని మరలా అందరికీ చెబుతున్నామంటే మనం ఏం చేస్తున్నాం? అడ్రస్ గుర్తుకు చేస్తున్నాం, మనిషికి అడ్రస్ గుర్తుకు చేస్తున్నావు దేవుని పిల్లరా. నిజంగా ఈ సభలు ఏమైనా పెట్టాలి? చనిపోతే బ్రతుకుందా, ఆత్మకు చావుందా అని సంచలనాత్మక క్రీస్తు విజ్ఞాన సభలను పెట్టాలా, అడ్రస్ చెప్పే సభలను పెట్టాలా? చెప్పండి, మీరు న్యాయంగా ఆలోచించి అడ్రస్ను గుర్తు చేసే సభలు, నీ అడ్రస్ చెప్పే సభలను పెట్టాలి. ఇలా పెడితే రారని చెప్పి పేరు మార్చాం. ఆలోచించండి దేవుని పిల్లలు, మా అడ్రస్ మాకు తెలియదా? మాకెందుకు తెలియదు? డోర్ నెంబర్తో సహా నాకు తెలుసు, ఆధార్ కార్డు నెంబర్ కూడా నాకు తెలుసు అంటాడు. ఇలాంటి వాళ్ళకి ఏం చెబుతాం? ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకే చెబుతున్నాడు మరణము తర్వాత ఏమి జరుగును ఎవరు తెలియజేతురు? ఆలోచించండి దేవుని పిల్లలారా. చివరి రోజు కదా, టైం కూడా చాలా అయినట్లుంది, మరి ఆలోచిద్దాం. కొన్ని మాటలు చెప్పినాము నేను దేవుడి పక్షాన ముగిస్తాను, 9 దాటేసింది టైం. పిల్లరా, మొదటి దినం ఒక మాట మీకు చెప్పాను, అదేంటంటే మనిషికి మరణమే ముగింపు కాదని, మనిషి చివరి మజిలి శ్మశానము కాదని, శ్మశానముతో మనిషిని పూడ్చిపెట్టడంతో, మనిషి మరణించడంతో మనిషి మనుగడ ముగిసిపోలేదని, అంతటితో మనిషికి ముగింపు కాదని, మరణించిన తరువాతే మనిషికి అసలు సృష్టిలైన జీవితం ప్రారంభమవుతుందన్న సంగతి మొదటి రోజు నేను చెప్పాను. నిజంగా ఈ మాట విన్న తర్వాత మీలో ఆలోచించిన వారికి ఒక పెద్ద ప్రశ్న రావాలి, అదేంటంటే ఏమండి, చచ్చిపోయిన తర్వాత మనిషికి మరో బ్రతుకుందన్నారు, మరో జన్మ లేదు? ఎందుకంటే సొలొమోను గారు చెప్పినట్టుగా మరణము తర్వాత ఏమి జరుగును ఎవరు తెలియజేయుతారు అన్నారు కదా. ఈరోజు మరణం తర్వాత ఏం జరుగుతుందంటే మనుషులు చెప్పే మాట ఏంటంటే, మా చచ్చిపోయిన వాళ్ళందరూ మట్టిలో కలిసిపోతారు, గాలిలో కలిసిపోతారు, తీరని కోరికలు తీర్చుకోవడానికి తిరుగుతుంటారు, దయ్యాలుగా భూతాలుగా మారతారని బుద్ధిహీనపు మాటలు కొందరు చెబితే, చచ్చిపోయిన తర్వాత మనిషికి మరో జన్మం ఉందండి, కుక్కగా పుడతాడు, నక్కగా పుడతాడు, చీమగా పుడతాడు, ఏదేదో జంతువుగా పుడతాడండి అని ఇలా చెప్పే వాళ్ళు ఉన్నారు. ఎవరు జ్ఞానము చెబుతారు చెప్పండి? అందుకే మనిషికి చచ్చిపోయిన తర్వాత మరో జన్మ పొరపాటును కూడా లేదని, ఒకవేళ జన్మ ఉందని ఎవరైనా మాట్లాడితే ఎప్పుడైనా సరే సంవత్సరంలో 365 రోజులు పగళ్ళు, 365 రాత్రులు వారితో మాట్లాడటానికి, ఆ వాదాన్ని కూకటి వెలతో పెకలించటానికి మళ్ళేమో దేవసహాయం తిరుపతిలో ఎప్పుడు సిద్ధంగా ఉంటాడని మీకు సవినయంగా దేవుని పిల్లలని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఆలోచించండి దేవుని పిల్లలారా, మనిషికి మరణించిన తర్వాత మరో జన్మ కాదు, మరో ఉన్నతమైన బ్రతుకుంది అని చెప్పాను మొదటి రోజు మీకు. ఇప్పుడు మీకు రావాల్సిన ప్రశ్న ఏంటి, ఏమండి చచ్చిపోయిన తర్వాత మనిషికి మరో మన ఉన్నతమైన బ్రతుకున్నప్పుడు, ఇక అందరూ చచ్చిపోయి బ్రతికినప్పుడు, మరో ఉన్నతమైన బ్రతుకుని తెచ్చుకున్నప్పుడు, మరి ఈ సభలెందుకు, ఈ వాక్యం ఎందుకు, చర్చీలు ఎందుకు, బాప్టిస్మాలు ఎందుకు, రక్షణ ఎందుకు, ఇది ఎందుకండి అన్న ప్రశ్న మీకు వచ్చిందో రాలేదో. మరి ఎంతవరకు వచ్చింది, ఎంతమందికి వచ్చిందో నాకు తెలీదు. వచ్చిందా ఎవరికైనా? ఎవరికైనా వచ్చిందా? ఒక తల కూడా ఎలాగ అనేట్లేదండి, అందరు సైలెంట్గా ఉన్నారు. అంటే రాలేదని, మీకు వస్తుందో రాదో అని మరి నేనే దీన్ని రేజ్ చేశాను ఈ క్వశ్చన్ని. నిజంగా చచ్చిపోయిన తర్వాత ప్రతి మనిషికి మరో బ్రతుకున్నప్పుడు, మరి అందరూ చచ్చిపోతాం, అందరికీ మరో బ్రతుకుంటుంది, మరి ఈ కష్టాలన్నీ ఎందుకు? ఆలోచించండి దేవుని పిల్లారా, ఒక మంచి మాట చెబుతాను, మంచి నిర్ణయం తీసుకోండి. ఏమండి, చచ్చిపోయిన తర్వాత ప్రతి మనిషికి మరో బ్రతుకు రాదు, చచ్చిపోయిన ప్రతి వ్యక్తికి దేవుడి దగ్గర మరో ఉన్నతమైన స్థితి ఉండదు అనటానికి ఒక మంచి రుజువు మీకు చెబుతాను. కొందరికే ఉంటుంది అనటానికి, అందరికీ ఉండదు అనటానికి ఒక మంచి మాట చెబుతాను. మీరు ఆలోచించండి, రాత్రి ఒక 2 ప్రశ్నలు అడుగుతాను, దయచేసి ఏమనుకోకుండా సమాధానం చెప్పగలుగుతారా? 2 మీకు తెలుసు, మీకు తెలుసు, బాగా చెప్పగలుగుతారు, మీకు అంతా తెలుసు. ఒక వేరుశెనక్కాయ విత్తనాన్ని, శనక్కాయ విత్తనాన్ని పైనున్నటువంటి ఆ తాట తోలిని గోరుతో ఇలా గిల్లేసి దాని భూమిలో విత్తామనుకోండి, వేరుశెనకాయ విత్తనాన్ని, పచ్చి వేరుశెనకాయ విత్తనాన్ని పైనున్నటువంటి తాట తోలు అలా గిల్లేసి, మన బొట్టకునీళ్ళు గోరుతో అలా గిల్లేసి దానిని భూమిలో విత్తామనుకోండి, అది మొలకొస్తుందా రాదా? తొందరపడకండి, వస్తుంది రాదు, వస్తుంది రాదు అని చెప్పకండి, ఒక్క సమాధానం చెప్పండి, అలా వేస్తే వస్తుందా రాదా? బా, నేను ముందే చెప్పానా మీకు తెలుసని? మీరు బాగా చెప్తారని చెప్పానా? ఈజీగా చెప్పేశారు చూడండి,
ఏమండి, ఒక వేరుశనక విత్తనాన్ని పైన తోలు తీసేసి భూమిలో విత్తితే అది పొర్రపాటున కూడా మొలక ఎత్తదు, మొలక రాదు. వెరీ గుడ్. ఇప్పుడు మరో క్వశ్చన్, వేరుశనక్కాయ విత్తనాన్ని పెనం మీద అటు ఇటు వేపి దాన్ని భూమిలో విత్తామనుకోండి, మొలకెత్తుతుందా మొలకెత్తదా? ఎత్తదు. వెరీ గుడ్, సూపర్ చెప్తున్నారు నిజంగా మీరు. ఇప్పుడు వేరుశనక్కాయ విత్తనాన్ని రెండుగా చీల్చి మళ్ళీ అంటించి ఫెవికల్తో లేకపోతే ఏ గమ్ముతో అంటించి భూమిలో వేసామనుకోండి, మొలక వస్తుందా రాదా? రాదు. అబ్బా, అన్నిటికీ బాగానే చెప్తున్నారు, మంచిదండి. దేవుని పిల్లలారా, వేరుశనక విత్తనానికి పైన తోలుగిల్లేసి వేసినా మొలకెత్తదు, దాని పల్లీలాగా వేపి పెనం మీద వేపి భూమిలో విత్తినా మొలకెత్తదు, రెండుగా చీల్చి అంటించి మరలా భూమిలో వేసినా మొలకెత్తదు. ఎందుకంటే అలా వేసినవి ఏవి మొలకెత్తావు? మరి భూమిలో పడినటువంటి ఏ విత్తనం మొలకెత్తుతుంది? వేపకుండా చీలకుండా ఆరోగ్యకరంగా ఏ విత్తనం అయితే ఉంటుందో ఆ విత్తనాన్ని భూమిలో వేసినప్పుడే ఆ విత్తనం మొలకెత్తుతుంది. ఇది మనకు తెలిసిన వాస్తవం. ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకే రైతు ఏం చేస్తాడంటే, వచ్చే సంవత్సరం పంట విత్తడానికి ఈ సంవత్సరం పండినటువంటి పంటల్లో మంచి మంచి ఆరోగ్యకరమైన విత్తనాలు కొన్ని తీసుకొని వాటిని భద్రపరుస్తాడు. భద్రపరిచి వచ్చే సంవత్సరం ఓపెన్ చేసి ఆరోగ్యకరమైన విత్తనాలు పాడు కాకుండా మొలకలు రాకుండా కుళ్ళిపోకుండా ఉన్నటువంటి ఆ విత్తనాలను మంచి ఆరోగ్యకరమైన వాటినే వచ్చే సంవత్సరం విత్తడం కోసం భద్రపరుచుకుంటాడు. అంతేకాదు, ఒక్కోసారి ప్రభుత్వం కూడా విత్తనాలు అమ్ముతుంటుంది. మీరు ఆలోచించండి, ఎందుకంటే రైతుల దగ్గర మంచి విత్తనాలు దొరకవు కనుక మంచి మంచి విత్తనాలు శాస్త్రవేత్తల చేత దాచబడి ప్రభుత్వం కూడా రైతులకు అమ్ముతుంది. ఎందుకు? ఏ విత్తనాలు పడితే ఆ విత్తనాలు ఎందుకు మనకు ఇవ్వరు? ఒక విత్తనం దేన్ని బట్టి దాన్ని భూమిలో విత్తితే మొలక రాదు కనుక, మొలకెత్తాలి అంటే రైతు ఏం చేస్తాడు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, భూమిలో విత్తటానికి మునుపు ఆ విత్తనానికి భద్రత అవసరం, భద్రపరుచుకుంటుంది. ఇదిగో, ఏ విత్తనం అయితే భూమిలో విత్తటానికి మునుపు భద్రపరుస్తామో ఆ విత్తనమే మొలకెత్తుతుంది. ఇది మనకు తెలిసిన వాస్తవం. ఇప్పుడు చచ్చిపోయిన వారందరికీ కూడా మరో బ్రతుకు రాదు, కొందరికి మాత్రమే వస్తుంది. ఎవరా కొందరు? ఎవరికి వస్తుంది? ఎవరైతే చావటానికి మునుపు, గోతిలో మన శవాన్ని పెట్టడానికి మునుపు, మనల్ని పాతటానికి మునుపు, విత్తనాన్ని భూమిలో ఎలాగైతే పాతుతామో విత్తుతామో మన శవాన్ని కూడా భూమిలో పాతటానికి మునుపు, గుంతకు మునుపు, ఎవరైతే తమ జీవితాలను భద్రపరచుకుంటారో, తమ జీవితాలు పాడు కాకుండా జాగ్రత్తగా భద్రపరచుకుంటారో వారికి మాత్రమే చచ్చిన తర్వాత, మరణించిన తర్వాత మరో ఉన్నతమైన బ్రతుకు పరలోకంలో దేవుడి దగ్గర ఉంటుందే తప్ప ఎలా పడితే అలా తిరిగితే ఉండదు. దేవుని పిల్లలారా, ఎలా పడితే విత్తనాన్ని అలా చేసి వేస్తే ఎలాగైతే మొలకెత్తదో, నువ్వు కూడా గుంతకు వెళ్ళటానికి మునుపు బ్రతుకును భద్రపరచుకోవాలి. ఇంతకు బ్రతుకును భద్రపరచుకోవటం ఎలాగా? మందులు తాగకుండా, తాగుడుబోతులు కాకుండా, దొంగతనాలు చేయకుండా, నరహంతలం కూడా మారకుండా, వ్యభిచారులుగా మిగలకుండా, జారులుగా మిగలకుండా, నోటితో ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన బూతులు కాకుండా, ఈ కళ్ళని, ఈ నోటిని, ఈ చెవులని, ఈ చేతులని, యావత్తు ఈ మానవ దేహాన్ని పాపములో పడకుండా, పాపకార్యాలు చెయ్యకుండా, గుంతకు మునుపు, పాతటానికి మునుపు ఎవరైతే వారి బ్రతుకును భద్రపరుచుకుంటారో వారికి మాత్రమే మరణించిన తర్వాత మరో బ్రతుకు. అందరికీ కాదు, అందరికీ కాదు దేవుని పిల్లలారా. అంటే ఒక విత్తనం మొలకెత్తాలంటే మొలక దాన్ని విత్తటానికి మునుపు భద్రత అవసరమైతే మనం కూడా మరణించిన తర్వాత మరో బ్రతుకును సొంతం చేసుకోవాలి దేవుడి దగ్గర పరలోకంలో. అంటే గుంతకెళ్ళటానికి మునుపు మన బ్రతుకును కూడా భద్రపరచుకోవాలి దేవుని పిల్లలారా. ఏమండి ఏమండి, చెప్పాను కాబట్టి మనిషికి అర్థమవుతుంది తప్ప ఈ విషయం ఎటువంటి వ్యక్తులకు అర్థం కాలేదు తెలుసా? ప్రపంచంలో ఉన్నటువంటి పిరమిడ్స్ కట్టిన దేశం ఒకటి ఉంది, అదే ఈజిప్టు దేశం. ప్రపంచంలో మొట్టమొదటి నవనాగరికత కలిగిన దేశముగా, మొట్టమొదటి నాగరికత గల, నైలు నది నాగరికతగా వెలసిలి చరిత్ర పుట్టలోకి ఎక్కిన ఈ ఈజిప్షియన్స్ మేధావులకు ఏం తెలియదు తెలుసు? వాళ్ళు ఎంతటి మేధావులు అంటే వారు కట్టిన పిరమిడ్స్ అంతంత పెద్ద రాళ్ళు పైకి ఎలాగెత్తి కట్టారో ఇంతవరకు శాస్త్రవేత్తలకు అర్థం కాక బుర్రలు పట్టుకుంటున్నారు. అటువంటి ఈజిప్షియన్స్ ఏం చేశారో తెలుసా? ఈ చిన్న లాజిక్ తెలియక, ఈ సత్యం తెలియక వాళ్ళు ఏం చేశారో తెలుసా? అంటే గోధులో పెట్టడానికి మునుపు మధ్య మనిషిని బతుకును భద్రపరచుకుంటేనే మరో జీవితం వస్తుంది. నగ్న సత్యం విత్తనాన్ని చూసిన తర్వాతైనా పాఠము నేర్చుకొనక, ఒక గొంగలి పురుగు సీతాకోకచిలుకగా మారాలి అంటే గొంగలి పురుగుగా ఉన్నప్పుడే తోక తెగిపోకుండా, నడుము దగ్గరికి తెగిపోకుండా, అవయవాలు దూరపరచుకోనకుండా భద్రపరచుకుంటేనే దానికి బ్రతుకు. మధ్యలోకి తెగిపోయింది అనుకున్న గొంగలి పురుగు అది సీతాకోకచిలుకగా మారదు. అది మరలా రావాలంటే బాగా ఉండాలి, భద్రపరచుకోవాలి తన శరీరాన్ని గూటిలో. మనం కూడా గుంతకెళ్ళటానికి భద్రపరచుకుంటేనే మన బ్రతుకున్నదన్న సంగతి
ఈజిప్షియన్స్ మేధావులకు తెలియక వారు ఏం చేశారు తెలుసండి, మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ పేగులు ఆ లోపల ఉన్నటువంటి భాగాలు బయటికి తీసి శవాలకు లేపనాలను పూసి రసాలను పూసి గుడ్డలు చుట్టి ధనాలను పెట్టి మమ్మీలుగా పెట్టారు సమాధుల్లో. వాటిని మమ్మీస్ అంటున్నాం మనం. అవి పెట్టి కట్టినవే ఈజిప్టు పిరమిడ్స్ ప్రపంచంలో వింతల్లో అదొక వింతగా ఈరోజు చరిత్ర పుటల నాటి నుంచి నేటి వరకు మిగిలిపోయింది. దేవుని పిల్లలారా, అంత దేశానికి అంత మేధస్సు కలిగిన వారికి ఏమర్థం కలదు మీరు ఆలోచించండి. మరణించడానికి మునుపు, గుంత గెలడానికి మునుపు జీవితాలను భద్రపరచుకోమని దేవుడు చెబితే వీళ్ళు ఎప్పుడు భద్రపరిచారు? చావుకు మునుపు బ్రతుకులు భద్రపరుచుకున్నారు, చచ్చిన తర్వాత శవాలను భద్రపరుచుకుంటున్నారా? చచ్చిన తర్వాత శవాలను భద్రపరుచుకున్నారు. చూడండి రా, వారికి చెప్పే దిక్కులేరా. నిజంగా ఈ పాయింట్ వాళ్ళకి చెప్పి ఉన్నట్లయితే ఈ పాటికి ఎందరో పరలోకాన్ని సంపాదించుకుని ఉండేవారు. ఒక దేశానికే దిక్కు లేదంటే ఎక్కడో బోటా బోటి చదువులు చదువుకొని బైబిల్ చదివేది కూడా సరిగ్గా రాక, మరి ఎందరో చదువు లేని వారికి సైతము ఎలా అర్థమవుతుందో చెప్పండి. దేవుని పిల్లలారా, ఎలా అర్థమవుతుందో చెప్పండి. మరణించడానికి మునుపు, గోతిలో పెట్టడానికి మునుపు మన బ్రతుకును భద్రపరచుకోవాలి. యేసు క్రీస్తు చేసింది అదే. అర్థం కాలేదు ప్రపంచానికి. యేసు క్రీస్తు అంటే ఏదో వచ్చిపోయాడు ఈసామసి అనుకుంటున్నారే తప్ప, మరణించడానికి మునుపు తిండికి లోను కాకుండా, బట్టకు లోను కాకుండా, ఒక స్త్రీకి గులాము కాకుండా, ఆడవాళ్ళ కాళ్ళ చుట్టూ తిరగకుండా, దేనికి లొంగక, నిగ్రహ శక్తి కలిగిన వాడు యవ్వన నిండు ప్రాయంలో నిండు యవ్వనంలో ఉంటున్నప్పటికీ దేనికి లోబడలేదు. గుంతకు వెళ్ళటానికి మునుపు తన బ్రతుకును భద్రపరుచుకున్నాడు. చూపులో కూడా మోహపు చూపు చూసిన పాపాన పోలేదు. మన రక్షకుడు, లోకరక్షకుడు యేసు క్రీస్తు గుంతకు వెళ్ళటానికి మునుపు భద్రపరుచుకున్నాడు కనుకే, తను సమాధి చేయటానికి మునుపు భద్రపరుచుకున్నాడు కనుకే తన బ్రతుకును మరణించిన తర్వాత తిరిగి లేచాడు. మృత్యుంజయుడిగా ప్రపంచంలో ఎవరు చేయని కార్యక్రమాన్ని చేశాడు. ఎందుకు తెలుసా? ఆయన బ్రతుకులో ఉన్నది ఏంటో తెలుసా? గుంతకు వెళ్ళటానికి మునుపు తన బ్రతుకును భద్రపరుచుకున్నాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. భద్రపరచుకోవడం మాత్రమే కాదు, పాపము చేయకుండా ఉండటం మాత్రమే కాదు, రాత్రంతా ప్రార్థనలో ఉండేవాడు. పగలంతా కాలి నడకన పట్టణం అనక ప్రాంతం అనక తిరిగి దేవుని సువార్తను ప్రకటించాడు. దేవుని పిల్లలారా, మనం కూడా ఏదో విచారం చేయనండి, నేను దొంగతనం చేయనండి, నేను అబద్ధాలు ఆడనండి, చేయనంత మాత్రాన పరలోకం రాదు. నీకు చెడ్డను మానేశావు, మరి మంచిని ఏం చేసావు? బైబిల్లోన సారమేటో తెలుసా? ఏది చెయ్యాలో చెబుతాడు, ఏది చెయ్యకూడదో చెబుతాడు. పాపము చెయ్యొద్దు, మరేం చేయాలి? పని చెయ్యి. ఇదిగో ఇలా ప్రసంగి గారు రాసిన మాటలను, యేసు క్రీస్తు బ్రతుకును, విత్తనం గురించిన జ్ఞానాన్ని అర్థం చేసుకొని వాక్యాన్ని నరనరాన జీర్ణించుకున్న ఒక వ్యక్తిని చూస్తారా? దేవుని పిల్లరా, బైబిల్లో ఒక వ్యక్తిని చూస్తారా? చివరికి ఒక మాట చూస్తారా? పిలిపిలు రాసిన పత్రిక 1:2 ఒక మాట మాట్లాడుతున్న ఒక మహానుభావుడు. పిలిపి పత్రిక 1:2 అపోస్తలుల పౌలు పిలిపిలు రాసిన పత్రిక 1:2 మన తండ్రి యొక్క దేవుని నుండి 21 చూడండి నాన్న, 21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అబ్బా, నా మట్టుకుట బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎవడండి ఇంత మాట మాట్లాడుతున్న ఈ మహానుభావుడు? ఎవరియనా అని మీరు బైబిల్లో చూడగలిగితే అపోస్తలైన పౌలు గారు మనలాంటి బోటా బోటి చదువులు చదువుకోలేదు, మంచి చదువు చదువుకున్నాడు, పరిశీలన తెగలో పుట్టాడు. చిన్నతనం నుంచి తల్లిదండ్రుల ద్వారా వాక్యం రంగరించి పెరిగినవాడు, కలేజగలిగిన వాడు, ధైర్యశాలి. దేవుడి కోసం చంపటానికైనా, దేవుడి కోసం చావటానికైనా సిద్ధపడిన వాడు. యేసుక్రీస్తు అర్థం అవ్వగానే ఆయన పాదదాసుడు అయిపోయాడు. ఇదిగో ఆ తర్వాత చెబుతున్న మాట, యేసుక్రీస్తు బ్రతుకును మనసులో పెట్టుకొని ప్రపంచ మానవాళిని చూసిన తర్వాత మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావు లాభమా? చావు లాభమా ప్రపంచానికి? చావు నష్టం అనుకుంటున్నారు, చావు దగ్గర గజగజలాడిపోతున్నారు, చావు పేరు చెబితే చెమటలు పడుతున్న ఈ సమాజాన్ని ఉద్దేశించి పౌలు గారు ఏమంటున్నారండి? బ్రతుకైతే క్రీస్తు, చావైతే లాభం. చావు లాభమా? ఏమిటి, చచ్చిపోయిన తర్వాత అన్ని వెంటకడికి పోతామా, అన్ని విడిచిపెట్టిపోతామా? బిల్డింగ్లు విడిచిపెడతాం, బంగారు సంపాదించుకున్నంత విడిచిపెడతాం, సమస్త సంపాదన విడిచిపెడతాం, పిల్లల్ని విడిచిపెడతాం, భార్యను విడిచిపెడతాం, మొత్తం సమస్తాన్ని విడిచిపెట్టి దిగంబరులుగా ఎలాగైతే తల్లి గర్భం నుంచి వచ్చితేమో అదే దిగంబరులు వెళ్ళిపోతాం కదండి. మరి చావైతే లాభం అంటాడేంటి? అన్ని తీసుకెళ్ళిపోతే లాభం, అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే చావు లాభం అంటాడు ఏంటండి? ఈయన కొంపదీసి ఈయనకేమైనా పిచ్చి పట్టిందా? ఈయనకేమైనా చదువుకునివ్వడంలో మెంటలు ఏమైనా ఎక్కిందా? మనకు మెంటలు ఎక్కిందేమో కానీ ఈయనకు మాత్రం మెంటలు ఎక్కలేదు. దేవుని పిల్లలారా, దేవుడి జ్ఞానాన్ని అర్థం చేసుకున్నవాడు చావైతే లాభం. ఎందుకు తెలుసా? దేవుడి కోసం బ్రతికిన వాడికి చావైతే లాభం. ఎందుకంటే ఎవరికి చావు లాభం, ఎవరికి చావు నష్టం? ఎవరికి చావు లాభం, ఎవరికి నష్టం? దేవుడి కోసం బ్రతికిన వాడికి చావైతే లాభం, దేవుడి కోసం బ్రతకని వాడికి చావైతే తీరని
నష్టం దేవుని పిల్లలారా. పౌలు దేవుడి కోసం బ్రతికాడు గనుక, దేవుడి కోసం తన సమస్తని ఇచ్చాడు గనక, నమ్ముకున్న తర్వాత చర్చికి ఇంటికి, చర్చికి ఇంటికి తిరిగాడా? చర్చికి నాలుగు గోడల మధ్యకి, ఇంట్లో నాలుగు గోడలు, అటు చర్చిలో నాలుగు గోడలు, ఇట్లు ఇంట్లో నాలుగు గోడలు, చర్చికి ఇంటికి, చర్చికి ఇంటికి. ఈయన్ని తిరిగి సంతక పోయే దారేదని తారసులను తిరిగి తారసులను పుట్టి తారసులను పెరిగి తారసులను చచ్చాడా? ఎల్లలు దాటించాడా? ఎల్లలు దాటించాడా? అక్కడే పుట్టాడా? అక్కడే తిరిగాడు చెప్పండి. అక్కడే పుట్టి అక్కడే తిని అక్కడే తిరిగి అక్కడే సంతకత పోయి దారేదని ఎదిగి అక్కడ చచ్చాడు? అందరిలాగా పెట్టిలో పెట్టేసి బేసిరని పుట్టింది తార్సులో, దేవుని నమ్మింది దమస్కులో, సువార్త ప్రకటన చేసింది ప్రపంచ పటం మీద, ఆలోచించడు విజయ దుందుకు మోగించాడు, సువార్త దండయాత్రలు చేశాడు, ఓడ ప్రయాణాలు చేశాడు, పెళ్లిని పక్కన పెట్టాడు, తిండిని పక్కన పెట్టాడు, బట్టలు లేవంటాడు, దిగంబరతంతో ఉంటినంటాడు, తల్లిదండ్రులు పక్కన పెట్టాడు. ఎవరండి దేవుడి కోసం బంధువులు విడిచిపెట్టేవారు? ఎవరండి దేవుడి కోసం పెళ్లిని పక్కన పెట్టేవారు? ఎవరండి దేవుడి కోసం కెరీర్ పరంగా పెట్టేవాడు? నాలుగు ముక్కలు చదువుకోగానే టెన్త్ క్లాస్లో 10కు 9.5 వచ్చినా, 10కు 10 వచ్చినా పైకెత్తేస్తావు, నా బిడ్డ 10కు 10, నా బిడ్డ 10కు 10, వెళ్ళిపోమా శ్రీ చైతన్యకి, వెళ్ళిపోమా నారాయణకి. ఇక్కడ దన్నామంటే మన పాప బంతి ఎగ్గిరి నారాయణ దగ్గర పడుతుంది. వాడు కానీ మట్టి పెట్టాడు నీ బిడ్డని, అప్పుడు కానీ నీ బిడ్డ ఉరుకోయక నాన్న నువ్వు అనుకున్నది నేను చేయలేకపోతున్నాను, చదవలేకపోతున్నానని లెటర్ రాసి ఉయ్యాలో ఊతుంది ఫ్యాన్కి, లేదా పైకి దూకేస్తుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి, మనసు పెట్టి మీరు ఆలోచించండి. నాలుగు మార్కులు వస్తే బిడ్డను తోస్తావు తప్ప, దేవుడిచ్చాడు తల్లి నీ మట్టి పురకి జ్ఞానాన్ని. పట్టకూడి కోసం ఏదైనా చదువుకో, మరణించిన తర్వాత మరో జీవితం కోసం బైబిల్ నేర్చుకో అని. ఎవరండి దేవుడికి బలవంతుని చేతిలో బాణంగా బిడ్డనిస్తారు? ఆడబిడ్డనిస్తారా? మగబిడ్డనిస్తారా? చెప్పండి దేవుని పిల్లలారా. కూటి కోసం గుప్పిడి మెతుకులు జానడ పొట్ట నింపి కూటి కోసం పంపిస్తావు తప్ప నీ బిడ్డని దేవుడి జ్ఞానానికి పంపిస్తారా? ఈ పేరులో కాలేజీ బైబిల్ కాలేజీ తీసేసాను ఎందుకు? పట్టించుకోలేదు సరిగ్గా. ఏం చేయమంటారు? బతిమలమంటారా? కాళ్ళు పట్టుకోమంటారా? చెప్పండి, పోండి వద్దకుండా, మీరు పోండి, కాలేజీ లేదు ఏం లేదు, పోండి అని తీసి పడేసాను ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఈ సభలైనా పిల్లల బలవంతం మీద వచ్చాం, నాకు మనసు లేదు తమ్ముడు పిల్లలకి రావడానికి, ఏం చెప్పమంటావు? మహాజ్ఞానం చెబుతాను. ఎంతమంది దాన్ని వంట పట్టించుకుంటారు? ఎంతమంది తమ పిల్లల్ని ఇస్తారు? కోడైనా పిల్లల్ని కాపాడుకుంటుంది, కానీ మనవాడు మాత్రం శ్రీ చైతన్య నారాయణకి ఎత్తాడు. ఆ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి డాక్టర్ అయిపోయి అందులో ముక్కులో చీమిడి ఎంత ఎక్కువైపోయిందో, కడుపులో వేసిడి ఎంత ఎక్కువైపోయిందో, మొత్తం గ్లౌజ్ చేసుకుని లోపలికి పొట్టలు పట తీసేసి మొత్తం చేతులు కడుకునొచ్చి ఇంత తింటుంది నీ బిడ్డ డాక్టర్ అయిన తర్వాత. దేవుడి జ్ఞానాన్ని ఎవరు చెబుతారు? చూడొకసారి పౌలు గారిని, ఇంటికి చర్చికి, ఇంటికి చర్చికి తిరగలేదు. ప్రపంచంలో కడుపులు కోసేవాళ్ళు, బిడ్డలకు తీసేవాళ్ళు, ముక్కులు బాగా చేసేవాళ్ళు, తలలు బాగా చేసేవాళ్ళు తక్కువ అయ్యారని నీ బిడ్డను మళ్ళీ డాక్టర్గా పొమ్మా అని పంపుతావా? బిల్డింగ్లు కట్టి ఇంజనీర్లు లేరా ప్రపంచంలో? నీ బిడ్డనే పంపుతావా? జ్ఞానం ఉందా క్రైస్తవులకి కూడా? ఆలోచించండి దేవుని పిల్లరా, క్రైస్తవులకు జ్ఞానం అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి? లోకంలో మాట దేవుడి దగ్గర మాట ఏంటో తెలుసా? లోకంలో పోస్టులు తక్కువైపోయాయి, డాక్టర్లు ఎక్కువైపోయారు. ఇంజనీర్ పోస్టులు తక్కువైపోయాయి, డాక్టర్లు ఎక్కువైపోయారు. ఉద్యోగాలు తక్కువ, చదువుకున్న వాళ్ళు ఎక్కువ, బజార్లు పడి తిరుగుతున్నారు. కానీ దేవుడి దగ్గర దీనికి ఆపోజిట్, కోత విస్తారము, పనివారు వెరీ లిటిల్, తక్కువ మంది. ఎందుకు తక్కువ వచ్చింది పనివారు? ఎందుకు పనివారు తక్కువయ్యారు? నీ బిడ్డను నువ్వు పంపవు గనుక, నీ బిడ్డను పంపవు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు పెద్ద నాగుపాము. ఎందుకంటే ఒకనాడు సర్ప సంతానమా పాము పిల్లలారా అన్నాడు. ఎందుకు? పాము తన పిల్లలను తానే తిన్నట్లుగా మనం కూడా జాగ్రత్తగా చేస్తుంటే మన పిల్లలు మనమే కొద్దిగా తినేసి లోకానికి సమర్పయామి చేసేసి అప్పుడు నమ్ముతాడంట బెడ్ మీద వేసే దేవుడు అంటాడంట, తీసుకుని ఆయన అంటే ఈయన తీసుకుంటాడంట పైకి. రేపు చెబుతాను, తీసుకురండి పెద్దవాళ్ళందరూ ముసలందరినీ రేపు తీసుకురండి చెప్తాను. వీళ్ళందరికీ కూడా తులసి తీర్థం పోతాను, అందరికీ నోట్లో తులసి తీర్థం పోతాను మొత్తం లాకరండి. ఇంటి దగ్గర ఉండే వాళ్ళందరికీ ఇంత సభలు జరుగుతుంటాయి, ఏం చెప్తున్నాడు మనోళ్ళందరూ ఇంటికడ? ఆలోచించండి దేవుని పిల్లరా, దేవుడి కోసం బ్రతికే వాడికి చావైతే లాభం, దేవుడి కోసం బ్రతికిన వాడికి చావైతే నష్టం. అందుకే అంటున్నాడు బ్రతుకుడకి ఇస్తే చావైతే లాభం. మూడవచ్చేయం చూడండి, ఏమండి ఇవ్వండి, ఇవ్వండి మాటలు అంటే ఇవ్వండి చెప్పవలసిన మాటలు ప్రపంచానికి. మూడవచ్చాయం 10:11 వచ్చినాలు, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:10-11 వచ్చినాలు, కొంచెం ఓపిక చేసుకుని చెప్పిన మాట చూడండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున నానా పిలిపిలు రాసిన పత్రిక 3:10-11 నానా ఎఫ్సి తీసావా? నో ప్రాబ్లం, మళ్ళీ చదువు. 3:10-11 ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడని ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని నా చదువును నష్టపరచుకున్నాను.
నా యవ్వన ప్రాయాన్ని నష్టపరుచుకున్నాను, నా యవ్వన పిక్క బలాన్ని, నా సారాన్ని, నా శరీరపు దేవుడిచ్చిన సారాన్ని సమస్తమును నష్టపరుచుకొని వాటిని ఎలాగెంచుకున్నావు తెలుసా? పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ఎందుకంటే చచ్చిన తర్వాత లాభం రావాలంటే ఇది చేసి తీరాలి అని పౌలు పలికిన మాటలు క్రైస్తవులు చదవడం లేదా అర్థం కావడం లేదా? ఏ విధము చేతనైనను క్రీస్తులో నాకు ఆయన మరణ విషయంలో పాలివాడు నగవాలి, ఆయన అలాంటి మరణం నాకు కావాలి అనుకున్నాడు చూడండి. చస్తే యేసు క్రీస్తులాగా చావాలి అనుకున్నాడు చూడండి దేవుడిని పిల్లలు. ఎందుకంటే చచ్చిన తర్వాత మరో బ్రతుకును తెచ్చుకున్నవాడు ఆయనే కనుక. అటువంటి మంచి నిర్ణయాన్ని దేవుడు మీకు కూడా ఇవ్వాలని. ఇవ్వండి, ఎలాగో మంచి సబ్జెక్ట్ విన్నారు, ఒక మంచి పాట చూస్తారా? లోకాన్ని విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతున్నారో, మరణము పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతున్నారో, మనసులు కదిలించే పాటలు, మనిషికి ఆత్మజ్ఞానాన్ని నేర్పే పాటలు, గుర్తు చేసే పాటలు విన్నారు కదండి. అందుకేనండి అనేకుల జీవితం, క్రీస్తు జీవితం, పౌలు గారి జీవితం, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి మరణించిన తర్వాత లాభం కోసం ఎదురుచూసి చచ్చిపోయి అసలు చూసిన లాభాన్ని సంపాదించుకున్నాడు దేవుని పిల్లలు. మనం కూడా అలాగే బ్రతుకుతాం, మన బ్రతుకులు నిలబెట్టుకుందాం. గుంతకు మునిపోయే బ్రతుకులు బాగు చేసుకుందాం. చెడ్డ అలవాట్లు ఎవరు ఉండే మానుకున్నాం, రేపు సకాలానికి రండి. మరి అనేక మాటలు, మరి ఇటువంటి పాటలన్నీ కూడా ఆ స్టాల్లో మీకు దొరికితే తీసుకోండి. గిఫ్ట్లు ఇవ్వరా, ఇవి ఇవ్వండర్రా మీరు. ఏవేవో పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకెళ్ళి ఇంత గిఫ్ట్లు ఇచ్చేస్తుంటారు. ఆ మెమరీ కార్డ్స్ 43 మెసేజ్లు, ఇలాంటి పబ్లిక్లో మాట్లాడిన టాపిక్స్ ఉన్నాయి, తీసుకోండి. ఒక 20 రూపాయలు పెట్టేసి 43 టాపిక్స్, సుమారు మెసేజ్లో పాటలు ఉంటాయి. మళ్ళీ వాళ్ళకి బుర్ర తినకండి, పాటలు లేవే అనకండి, మెసేజ్లో ఉంటాయి పాటలు. మరలా వాళ్ళకి మీరు దయచేసి ఇబ్బంది పెట్టుకున్న స్టాల్లో ఉన్న చెల్లెల్ని తీసుకోండి. ఇదిగో పెళ్లిలకు ఆ మెమరీ కార్డు ఇంత చుట్ట చుట్టి ఇవ్వండి. ఏంటి ఇది అనుకుంటాడు, ఇంటికి తీసుకెళ్ళి సెల్ఫోన్ వేసుకుని చూడు అని చెప్పండి. మీకు దానికి మించిన గిఫ్ట్ ఎవడిస్తారు చెప్పండి ఆ పెళ్లిలో. ఇటువంటి కళ్ళు తెరిపించే అనేకమైనటువంటి అద్భుతమైన పబ్లిక్లో మాట్లాడిన మెసేజెస్ అక్కడ ఉన్నాయి, తీసుకోండి, చూడండి, అనేకులకి గిఫ్ట్గా ఇవ్వండి. దేవుని పిల్లలారా, కళ్ళు మూసుకుంటారా, ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మీ వాక్యం కోసం పనులన్నీ పక్కన పెట్టి లేట్ అవుతున్న, శరీరం ఆకలి పేరుతో ఇబ్బంది పెడుతున్న, చుట్టుపక్కల ప్రాంతాలకి ప్రయాణం ఉన్న, చీకట్లో వెళ్ళవలసింది వచ్చిన, అవన్నీ లెక్క చేయక 10 నిమిషాలు లేట్ అయినా సరే తండ్రి, మీ పిల్లలు కూర్చొని ఓపిగ్గా మనసు పెట్టి చెవులు రిక్కించి మీ మాటలు విన్నారు తండ్రి. విన్న వాక్యాన్ని ఎత్తుకుని పోయేవాడు ఒకడు ఉన్నాడు తండ్రి, దుర్మార్గుడు, వాడే అపవాది. ఈ సంగతి కూడా మీ పిల్లలకు తెలియాలి. విన్న వాక్యాన్ని నైనా వాడు ఎత్తుకుని పోకుండా వారు భద్రపరచుకొని, బంగారు పోగొట్టుకున్నా పర్వాలేదు, కమ్మలు పోగొట్టుకున్నా పర్వాలేదు, దండలు పోగొట్టుకున్నా పర్వాలేదు తండ్రి, ఈ వాక్యాన్ని పోగొట్టుకుంటే రేగ మరే నేసా, రేగ మరే నేసా, రేగ మరే నేసా, సానే లా